नमः श्रीरंगसिंहगिरिदेशिकपादसेवाप्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वयसंजातमुप्पलार्यतनूभवं गोपालाचार्यसच्छात्रं वंदे वेंकटदेशिकं श्रीवात्स्यवरदाचार्यपौत्रं तत्पदसंश्रयं तातार्यतनयं वंदे रघुनाथाप्पयं गुरुं काश्यपान्वयसंजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वरश्रियाजुषं। సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే श्रीवत्सचिन्नमिश्रेभ्यो नम मुक्तिमधीमहे यदुक्तयस्त्रयी कंठे यान्ति मंगलसूत्रतां श्रीयामुनार्यपदपंकजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविज्ये श्रीलक्ष्मणे मुनिवरेऽर्पितसर्वभावं श्रीवत्सचिन्नगुरुमन्वहमाश्रयामि। गोष्ठीवारिकंदरिकी कूडा लक्ष्मी जयंती శుభాకాంక్షలు. నంజీయర్ మన ఆచార్యుల యొక్క తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి గోష్ఠినికి స్వాగతాన్ని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా మననం చేసి ముద్దు ముద్దుగా మన ముందు ఉంచినటువంటి కరుణను మనసారా అభినందిస్తున్నాను. ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె రూపం నాకు గుర్తు రావటం లే, చెప్పిన మాటల్ని మళ్ళీ చక్కగా పలుకుతూ ఉండేటటువంటి చిన్నపిల్లలు కనిపించారు నాకు. అంత ముద్దు ముద్దుగా ఆమె ఆ ఉచ్చారణ తీరు అలా అనిపించింది. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే చాలా ఈజ్ కనిపిస్తోంది, తెలుగు మాట్లాడుతూ ఉంటే సంస్కృత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ఒక రకమైనటువంటి ఒక పట్టు, అంటే పట్టి పట్టి అంటూ ఉంటారు చూసారా, అలాగ నేర్చుకుంటున్నప్పుడు అలాంటి ఒక ఉచ్చారణ కనపడింది. విషయం చాలా బాగా గ్రహించారు. నాకు తెలియదు అసలు ఇంతమంది వీరు శ్రద్ధగా వింటున్నారు అనే విషయమే నాకు తెలియదు. ఈ రకంగా ఈ తాంబూలం ఐడియా అయితే చాలా బాగా పనిచేసిందని నాకు అనిపిస్తోంది. మీరందరూ ధార్మికులు కాబట్టి ఏదో గురుదక్షిణగా తాంబూలం సమర్పించాలి అనేసరికల్లా అందరిలోనూ ఆ ఉత్సాహం కలగడం నాకైతే చాలా ఆనందం. నాకైతే రోజు కావాలి తాంబూలం, అది కూడా మంచి మంచి తాంబూలాలు నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాను. నిజంగా నాకు మీరు ఆనందాన్నే ఇస్తున్నారు, అందులో సందేహం లేదు. ఈ ఆనందం మీరు నాకు ఇంకే రకంగానూ ఇవ్వలేరు కూడా, నాకని కాదు. ఇది నేనంటే ఇక్కడ ఈ గ్రంథాలని ప్రచారం చేసేటటువంటి ఒక ఉపకరణం అంతే. ఇక్కడ ఆచార్యులని చూడండి, మహనీయులని చూడండి, గ్రంథాలను అందించినటువంటి మహర్షులని చూడండి, ఆళ్వార్లని చూడండి, వాళ్ళకి మీరు సమర్పిస్తూ ఉండేటటువంటి తాంబూలం అని అనుకోండి. వారి పాదాల దగ్గర మీరు మొక్కి పెట్టినటువంటి ఒక తాంబూలం అని అనుకోండి, ఎంత తృప్తి కలుగుతుందో, ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి మహనీయులకి వారు అందించిన వాంగ్మయాన్ని మనం మళ్ళీ అంటే, మనం చెప్పిన మాటను మన పిల్లలు రిపీట్ చేస్తే మనకెంత ఆనందం కలుగుతుందో వారికి కూడా అంతటి ఆనందము కలుగుతుంది. ఆ రకంగా ఇవాళ చక్కటి తాంబూల సమర్పణం జరిగింది. చాలా కొంచెం ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రాగా తీసుకున్నారు, అయినా నేనేమీ ఆపలేదు. 2:05కి ఆగాలి, 2:07 అయిపోయింది, అయినా సరే నేను ఆపలేదు. ఇది ప్రథమ ప్రయత్నం కనుక, కాకపోతే సమగ్రంగా విషయాన్ని చాలా అందంగా వివరణ చేశారు. అంతేకాదు ఇవాళ అతి మానుషస్తవాన్ని అనుసంధానం చేసుకోలేదు అనే కొరత మనకొద్దు, ఎందుకంటే ఇవాళ విశేషపు రోజు కాబట్టి కొన్ని విశేష అంశాలు తెలుసుకోవాలి అని అనుకున్నాము. అందుకని గోపాలనం అనే చోట ఇంకా నేను చెప్పబోయే విషయాన్ని కూడా ఆమె ఇక్కడ స్పృశించేశారు. ఎందుకంటే ఇది కేవలం ఏదో వీడియో వింటూ చెప్పేయడం లేదు, అలవోకగా ఇవాళ విని 4 పాయింట్లు రాసుకొని చెప్పడం లేదు, మళ్ళీ దాన్ని పరిశీలన చేస్తున్నారా లేదా అనేది కూడా నాకు తెలిసిపోతుంది. అలా తెలిసింది, పీడిఎఫ్ లో ఉంది, బహుశా చూసుంటారు. గవామంగేష తిష్టంతి భువనాని చతుర్దశ, ఇది గోపాలనం ఉత్తమం అన్నమాట నేను ఇంకా చెప్పలే, కానీ దాన్ని కూడా చక్కగా కోడ్ చేశారు, అంటే వ్యాఖ్యానాన్ని చదివారు అని అర్థం అన్నమాట. అలాగా శ్రద్ధగా
విషయాన్ని మళ్ళీ ఒకసారి అవగాహన చేసుకుని సారీ వద్దు నాకు సంతోషంతో చెప్తున్నటువంటి మాట, నేను చెప్పని విషయం చెప్పారు అని నేనేమి ఆరోపణ చేయటం లేదు, అది కూడా స్పృశించగలిగేటటువంటి ఒక శ్రద్ధ మీలో ఉంది అని మాత్రం నేను ఆనందిస్తున్నాను. అంచేత ఇవాళ మనం దానికి సంబంధించిన అంశాన్ని తెలుసుకున్నట్టే చిత్రకల్ప శ్రవశికలయన్ అనేటటువంటి శ్లోకాన్ని చదవడానికి సాహసించడమే చాలు. అది రమ్మాళ్వార్ల యొక్క తిరువాయుమొళిలో ఆ దశకం ఇది అని చెప్పగలిగి ఉండడమే చాలు. ఇది మనం చేస్తూ ఉండేటటువంటి ఒక చక్కటి అభ్యాసం. చాలా చాలా ఆనందకరంగా ఈనాటి మీ మననం సాగింది. సమగ్రంగా శ్రద్ధగా దాన్ని అందరి ముందు ఉంచేటటువంటి మీ ప్రయత్నం ఎప్పుడూ సఫలం కావాలి. ఇతోధికమైనటువంటి ఆసక్తిని కలిగించేటటువంటి రీతిలోటి గ్రంథాలని అధ్యయనం చేసి చక్కగా మంచి విషయాలని మీరు అనుభవిస్తూ 10 మంది చేత అనుభవింపగ చేయగలిగేటటువంటి సమర్థత కలగాలి. ఆచార్య అనుగ్రహం అలాంటి సమర్థతని మీకు తప్పకుండా అందిస్తుంది, అందించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి గోష్ఠిని మనం ప్రారంభం చేసుకుందాం. ఈనాటి గోష్ఠిలో మనం 2 విశేషమైనటువంటి అంశాలని ప్రధానంగా భావన చేసుకుంటూ అలాంటి మహనీయులకి మనం దాసోహ సమర్పణం చేసుకోబోతున్నాం. అంచేత మనం రోజు చేసుకునేటటువంటి ఈ వ్యాసంగాన్ని లాంఛనంగా చేసుకుందాము. అది కూడా మనం ఒకసారి శ్రీవత్సాంకర్ నమస్యామి అనే ప్రార్థనా శ్లోకాలను చదివేసి మొదటి శ్లోకం నిన్నటి వరకు మనం అనుకున్నటువంటి శ్లోకాన్ని మాత్రమే అనుసంధానం చేస్తాం. అది క్రమం తప్పకుండా మనం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇక లక్ష్మీ జయంతి శ్రీరంగనాచ్యార్ తిరునక్షత్రం, ఆ రకంగా మనం అమ్మ వైభవాన్ని ఒక అంశాన్ని స్పృశిస్తూ తెలుసుకుందాం. ప్రధానంగా ఇవాళ మనం నంజీయర్ వైభవాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మ వైభవం మనకి స్తోత్రాలలోనూ అదే సమయాన్ని బట్టి మనం చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఆచార్యుల యొక్క వైభవాన్ని మనం కాస్త సమగ్రంగా తెలుసుకోగలగాలి అని అంటే ఇలాంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. కనుక ప్రధానంగా మనం నంజీయర్ వారి వైభవాన్ని గురించి కూడా తెలుసుకుంటూ ఈనాటి గోష్ఠిని ఆ తిరునక్షత్ర తనయనుల అనుసంధానంతో మనం పరిపూర్ణం చేసుకుంటున్నాం. ముందుగా లాంఛనంగా ఇవాళ మనం అతిమానుష స్తవాన్ని అనుసంధానం చేసి తర్వాత లక్ష్మీ వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేత్ముత శ్రీరంగస్థల నిత్యవాస కుతుకం త్యక్త్వా వనాద్రిం ప్రతి ప్రస్థాయాంతర ఖేద శాంతి విధయే శ్రీకూరనాథపది స్తోత్రాణి ప్రణినాయ యాని మధురాణ్యేషు ద్వితీయస్తవః సోయం ప్రోల్లసతాత్ సదా మమ హృది స్వార్థైః సమస్తైః సహ అతిమానుషశీల వృత్తవేషైః అతివృత్తామర విక్రమ ప్రతాపైః అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం సర్వం గుణాయ గుణినామితి సత్యమేతత్ యత్ఖల్విహేతర జనే మలినత్వహేతుః యద్గోపవేష వినిషేవణముత్తమం తే గోపాలనం చ గణయంతి గుణం గుణేషు. ఇక శ్రీరంగనాచ్యార్ తిరునక్షత్ర సందర్భంగా ముందుగా పురుషకార స్వరూపిణి అయినటువంటి మనని కన్న తల్లి అయి మన అపరాధాలనన్నింటినీ స్వామి చేత క్షమింపచేస్తూ మనని అర్హులనిగా చేసి స్వామి కైంకర్యానికి యోగ్యులుగా తీర్చిదిద్ది స్వామి కైంకర్య భాగ్యాన్ని పొందేటట్లుగా చేసేటటువంటి కరుణాస్వరూపుణి అయినటువంటి అమ్మ పాదారవింద సన్నిధిని ముందుగా మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. అమ్మ 3 రకాలైనటువంటి భావనలతో సేవించదగినది. ఒకటి, విష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మతో నిత్యానపాయినిగా ఉంటుంది కనుక దేవదేవుడు ఆయన అయితే దేవేరి ఆమె. ఒక మహారాజుని మహారాణిని ఎలాగైతే మనం సమానంగా భావించి ఆదరించి సేవిస్తామో అలాగే జగత్ చక్రవర్తి అయినటువంటి పరమాత్మతో నిత్యము కలిసి ఉండేటటువంటి వైభవం కలిగినటువంటి తల్లిగా ఆమెని దేవస్య దివ్య మహిషి అనేటటువంటి భావనతో అమ్మని మనం ప్రార్థన చేసి దాసోహ సమర్పణం చేసుకోవాలి. ఇది అమ్మలో ఉండేటటువంటి ఒక రూపం.
భగవద్రామానుజుల వారు మనకి చెప్పినట్లుగా అస్మజ్జనని అనేటటువంటి అందరికీ జనని అస్మజ్జనని అని అంటారు అని శరణాగతి గద్యంలో మనం అనుకున్నామే. అలాగా ఆ తల్లి అనేటటువంటి చనువుతో ఆత్మీయతతో మనకి ఏది కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి ప్రేమతో అమ్మకి మనం దాసోహ సమర్పణం చేసుకుంటాం. ఇది అన్నిటినీ మించినటువంటి ఆత్మీయతని మనకి అందించి రక్షకురాలిగా అమ్మని మనం నిశ్చింతగా తలుచుకునేటట్లుగా చేసేటటువంటి ఒక సంబంధం. ఒకప్పుడు ఆ తల్లికి కూడా కోపం కలిగిన, ఆ తల్లి కూడా ఉదాసీనంగా ఉండేటటువంటి స్థితి కలిగిన ఈ రెండు రూపాలు కాకుండా అమ్మలో మనం చూడదగినటువంటి మరొక రూపం ఏది అనంటే, గురు పరంపరలో మనకి 13 వాక్యాలు ఉన్నాయి. ఈ 13 వాక్యాలలో కింద నుంచి మనం పైకి వెళితే అమ్మ కూడా ఆ గురు పరంపరలో మనకి కనిపిస్తుంది. అమ్మని కూడా మనం ఆచార్య స్థానంలో భావన చేసి అమ్మని మనం సేవించేటటువంటి స్థితి మనకి నిత్యము ఉంటుంది. అందుకని అమ్మని ఆచార్యాణిగా అంటే గురుస్థానంలో కూడా అమ్మని మనం భావన చేస్తే, తల్లిదండ్రులు ఉపేక్షించిన గురువు ఆ కొరత లేకుండా మనని ఎలాగైతే ఉన్నతిని పొందేటట్లుగా మనని చేరతీసి పాలిస్తారో, అలాగే గురుస్థానంలో ఉండేటటువంటి అమ్మని శ్రీయై నమః అని మనం నమస్కారం చేసుకోవాలి. అంటే సామ్రాజ్ఞిగాను కన్న తల్లిగాను ఆచార్య స్థానంలో ఉండట్టుగాను అమ్మని 3 రకాలుగాను మనం భావన చేసుకునేటటువంటి స్థితి మనకి మన సంప్రదాయంలో కనిపిస్తూ ఉంటుంది అని అమ్మని మనం ఆళ్వార్ల గోష్ఠిలో ఎలాగైతే ఒక్క స్త్రీ ఆండాళ్ళమ్మవారు ఉంటారో, అలాగే ఆచార్యుల యొక్క క్రమంలో మనకి స్త్రీ రూపంగా దర్శనమిచ్చేటటువంటి దేవేరి లక్ష్మీ అమ్మవారు అని భావన చేస్తూ ఆ తల్లికి మనం దాసోహ సమర్పణాన్ని చేసుకుందాం. ఆ అమ్మ వైభవాన్ని గురించి చెప్పేటటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. స్తోత్రాలలో ఉండేటటువంటి ఎన్నో అంశాలని మనం అక్కడక్కడ అక్కడక్కడ అప్పుడప్పుడు ఆ శ్లోకాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇవాళ కూడా మనం కూరత్తాళ్వాన్ అందించినటువంటి స్తవమే శ్రీస్తవాన్ని చివరిలో అనుసంధానం చేసుకోబోతున్నాం. కనుక ఇవాళ అమ్మ వైభవాన్ని మనం తెలుసుకోవటం కోసం వైదికమైనటువంటి ఒక సూక్తంలో ఉండే ఒక చిన్న మంత్రాన్ని మనం భావన చేసుకుందాం. అది లక్ష్మిని మనం ఎలా భావిస్తామో, నిత్యము మనం లక్ష్మితో ఎలాంటి ఒక దగ్గరతనాన్ని కోరుకుంటామో దానిని మనకి అద్దం పట్టేటట్లుగా ఉండేటటువంటి మంత్రం అది. సాధారణంగా లక్ష్మీ ఆరాధన అనంటే కోరికలు నెరవేరతాయి అనేటటువంటి నిశ్చయంతో, పరమాత్మని గురించినటువంటి పట్టింపు ఉన్నా లేకపోయినా లక్ష్మి అయితే అందరికీ కావాలి, లక్ష్మిని అయితే ఎవ్వరూ కూడా కాలదన్నేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఆ లక్ష్మిని మనం సంపద రూపంలో అది మన కోరికలని నెరవేర్చేటటువంటి సంపదగా భావన చేసి కోరుతూ ఉంటాం. అమ్మని మనం ఆశ్రయించేది దేనికి అంటే, మన మనస్సులో ఉండేటటువంటి కోరికలన్నీ నెరవేరాలి అనేటటువంటి ఉద్దేశంతో. అంచేత అమ్మంటే ఎవరు అంటే మన మనసులో ఉండేటటువంటి కోరికలని తీర్చగలిగేటటువంటి ఒక శక్తి. అంటే ఆ కోరికలే అమ్మ అని మనం అనుకుంటే మనసః కామం అనేటటువంటి ఒక మంత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శ్రీ సూక్తంలో ఉండేటటువంటి ఒక మంత్రం ఇది. మనస్సులో ఉండేటటువంటి కోరికలు అందరికీ ఒక్కలా ఉండవు. ఎవరి ఎవరి స్థాయిని బట్టి వారి వారి కోరికలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఇహలోకానికి సంబంధించినటువంటి భోగభాగ్యాలు కావాలి అనేటటువంటి కోరిక ఉంటే, మరికొంతమందికి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని కలిగించేటటువంటి పరమానందం కావాలి అని అనిపిస్తుంది. ఎప్పుడైతే కోరిక నెరవేరుతుందో ఆ నెరవేరిన తర్వాత అద్భుతమైనటువంటి ఆనందం మనకి ఏర్పడుతుంది. మనసహా కామం అన్నప్పుడు ఇక్కడ అన్ని రకాలైనటువంటి కోరికలు అని మనం భావన చేసుకుంటే అమ్మ ఎవరు అనంటే మనసహా కామం, మన మనస్సులలో ఉండేటటువంటి కోరికల అన్నింటికీ రూపుకట్టినదా అన్నట్లుగా ఉండేటటువంటి ఒక వైభవం కలిగినది. ఆ కోరికల యొక్క ఫలంగా
మనకి అందబడేటటువంటి తల్లి ఆమె కనుక ఆమెని మనసహా కామం అని భావన చేస్తాం. మన మనస్సులకే కాదు, మనకంటే విలక్షణమైన, మనకంటే గొప్పవాడైన, మనకి కారణభూతుడైనటువంటి పరమాత్మ యొక్క మనస్సుకి కూడా, మనస్సు చేత కూడా కోరబడేది ఎవరు అనంటే ఆమె కోరబడేది. ఆమె లేకుండా స్వామి ఉండలేడు. ఆమె మనస్సే ఆయన, ఆయన మనస్సే ఆమె. సుందరకాండలో హనుమంతుడు మనకి చెప్తున్నారు కదా, వీళ్ళిద్దరూ దూర దూరంగా ఉన్నా ఇన్నాళ్ళు ఇంకా ఈ ప్రాణంతో ఉన్నారు అనంటే ఈయన మనస్సు ఆమెలో ఉంది, ఆమె మనస్సు ఈయనలో ఉంది అని అంటారు. అంచేత మనసహా కామం అని అన్నప్పుడు భగవంతుని మనస్సు యొక్క, భగవంతుని మనస్సు చేత కోరబడేది ఆమె అని. మనమైతే ఆమెని కాకుండా ఆమె ఇచ్చేటటువంటి ఫలితాలని కోరుకుంటాం. మనసహా కామము అనంటే అలాంటి ఫలితాలని ఇచ్చేది అని మనం భావన చేస్తాం. భగవంతునికి మనస్సుకి కామము అనంటే భగవంతుని చేత కోరబడేది అమ్మవారే కనుక ఆమె యొక్క సాన్నిధ్యాన్ని ఎప్పుడూ కోరుకునేటటువంటి వాడు ఆయన కనుక ఆయన మనస్సుకి చేత కోరబడేది మనసహా కామం అని. ఇంకా చెప్తారు, మీరు ఇంకేవి ఆశపడకండి, అమ్మనే కోరండి. భగవంతుణ్ణి కోరడం కంటే కూడా అమ్మని పడితే మనకి ఏ ఆటంకము ఉండదు అని ఎలా చెప్తున్నారో అలాగే మనం కోరుకునేటటువంటి కోరికలన్నింటిలోనూ శ్రేష్టమైనది అని ఈ కామసబ్దము శ్రేష్టత వాచకంగా కూడా చెప్పబడుతుంది. మనసహా కామం అంటే ఉత్కృష్టమైనటువంటి కోరికగా, ఉత్కృష్టమైనటువంటి ఫలంగా అమ్మని మనం భావించవచ్చు. మనం అమ్మని కోరుతున్నాము అనంటే అది అంతకంటే మించినటువంటి ఫలం మరొకటి లేదు, అంతకంటే మించినటువంటి కోరిక మరొకటి లేదు అన్నట్లుగా అందరి యొక్క హృదయముల చేత ఆశింపబడేది, ఆశించిన వాటి యొక్క ఫలితాలని మనకి అందించేది ఆ తల్లి. ఒక పెన్నిధిలాగా మన ఎదురుగా ఆమె వేంచేసి ఉంటుంది. అలాంటి తల్లిని మనం ఏది కావాలంటే అది కోరి ఆ ఫలితాన్ని అందుకోగలిగేటటువంటి ఒక అవకాశం కలిగినటువంటి వారు. మరి కోరాలంటే ఎలా చెయ్యాలి, ఎలా కోరాలి అమ్మని, ఎలా ప్రార్థించాలి అనంటే వాచః ఆకూతిం అంటారు. మనసః కామం ఆకూతిం వాచః. వాక్ అంటే శబ్దము, ఆ శబ్దమునకు అర్థమై ఉండడము, అభిప్రాయమై ఉండడము. ఆకూతి అంటే అభిప్రాయము అని అర్థం. సకల శబ్దముల చేత చెప్పబడేటటువంటి అర్థస్వరూపము అమ్మవారు కనుక మనం ఏ మాట అన్నా అది అమ్మ నామంగానే పరిణమిస్తుంది. మనం ఏ శబ్దాన్ని ఉచ్చరించినా ఆ శబ్దాలన్నింటి చేత తెలియబడేది ఎవరవుతారు అనంటే లక్ష్మీ అమ్మవారే అవుతున్నారు. అందుకని మనసహా కామం వాకూతిం ఆకూతిం వాచః అంటే సకల శబ్దముల చేత తెలియబడేటటువంటి అర్థరూపంగా ఉండేటటువంటి వైభవం కలిగినది అమ్మ. అంటే అన్ని పేర్లు భగవంతుణ్ణి ఎలాగైతే తెలియచేస్తున్నాయో అలాగే అన్ని శబ్దములు కూడా అమ్మని తెలియచేసేవి అయి ఉంటాయి, అమ్మకి వాచకములుగా ఉంటాయి. కనుక ప్రతి వాక్కు యొక్క అభిప్రాయము అమ్మే అని ఆకూతిం వాచః. ఏ మాట అన్నా అది అమ్మని చెప్పేటటువంటి మాట అని మనం భావన చేసుకోవచ్చు. సత్యం, భగవంతుణ్ణి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లుగా ఈమె కూడా ఎప్పుడు సత్యస్వరూపిణి, ఎప్పుడూ ఉన్నదే, అన్ని రూపాలలోనూ పరిణమించి ఉన్నది, ఎప్పుడూ నాశం లేకుండా ఉన్నటువంటి తత్వము. సత్యం అసీమహీ పొందుదాము, పొందగలము అంటున్నారన్నమాట. అలాంటి ఆ తల్లిని మనం పొందగలము అని మనసహా కామం వాచః ఆకూతిం వాచః సత్యం అసీమహి. ఇక అలా పొందుతున్నాము అనంటే పొందగలిగినటువంటి యోగ్యత కలిగిన వాడు ఉండాలి, పొందబడేటటువంటి ఆనందము ఉండాలి. అవి తర్వాత చెప్తున్నారు. పశూనాం రూపం అన్నస్య యశః అనేటటువంటి ఒక మాటల చేత పశువులు అనంటే నిన్న చెప్పుకున్నాం, ఇందాక మనకి కరుణ కూడా దాన్ని మళ్ళీ మననం చేసి చెప్పారు. పశవః పాసితాః అని
కర్మబంధం చేత కట్టబడినటువంటి చేతనములే చేతన స్వరూపంగా ఉండేటటువంటి జీవకోటే పశు శబ్దం చేత చెప్పబడుతుంది అని అనుకున్నాం. అలాగే పశ్యంతీతి పశవః అని కనపడుతూ ఉన్నవి అని, అలా ఉండేటటువంటి ఆత్మలు, చైతన్యం కలిగినటువంటి ఆత్మలు మూడు రకాలుగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాము. బద్ధులు, ముక్తులు, నిత్యులు అని. ఇలాంటి చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఆమె అయి ఉన్నది అని అంటూ పశవః పశూనాం రూపం, ఇందులో ఎవరికి కావలసిన దాన్ని భోగాన్ని వారు పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే చేతన స్వరూపము ఆమె అయి ఉంది అంటూ అనుభవించడానికి తగినటువంటి యోగ్యత కలిగినటువంటి భోక్తృ రూపంగా ఆమె అయి ఉంది. అంతేకాదు అన్నస్య యశ అంటున్నారు. అన్నం అనే పదం మనకి ఏ అర్థాన్ని ఇస్తుంది అంటే, అన్నం అనేసరికల్లా తినబడేది అని మనకి ఎలా అర్థమవుతుందో వ్యుత్పత్తిని బట్టి కూడా అలాగే చెప్తారు. అధ్యత ఇతి అన్నం అని తినబడేది, భుజింపబడేది అని అర్థం. భుజించడము అనంటే అనుభవించడము అని అర్థం. అనుభవింపబడేవన్నీ కూడా భోగములు అని చెప్పబడతాయి, భోగ్యములు అని చెప్పబడతాయి. సకల భోగ్యముల యొక్క కీర్తి అయి ఉన్నది ఆమె. అంటే అనుభవింపబడేటటువంటి చేతన రూపము ఆమె, అనుభవింపబడేటటువంటి భోగ్య వస్తు రూపమైనది కూడా ఆమె అని చెప్తారు. అలాంటి భోగ్యములను కోరుకోవటంలో కొంతమంది త్రిగుణాత్మకమైనటువంటి భోగ్యాలను కోరుకుంటే, మరికొంతమంది షాడ్గుణ్య రూపమైనటువంటి భోగాలని కోరుకుంటారు అని అంటారు. జాగ్రత్తగా వినండి, అనుభవింపబడేటటువంటి అనుభవాలు భోగములు మనకి త్రిగుణాత్మకమైనవి అయి ఉండుట అనంటే, సత్వరజస్తమో గుణాత్మకములైనటువంటి ఐహలౌకికమైనటువంటి భోగభాగ్యములు అని అనుకోవాలి. అవి కోరుకునేటటువంటి వారు బద్ధులు అయితే, అవి అనుభవించేటటువంటి వారు బద్ధులు అయితే, ముక్తులు నిత్యులు ఏం కోరుకుంటారు అంటే, ఈ మూడు గుణాలతో చెందినటువంటివి కాకుండా ఆరు గుణాలతో నిండుగా కూడి ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని కోరుకుంటారు. కనుక వారి భోగం షాడ్గుణ్యమైనటువంటి భోగ్యము, భోగము అని చెప్పబడుతుంది. అలాంటి భోగ్యానికి, ఇలాంటి భోగ్యానికి కూడా కీర్తిగా నిలిచి ఉన్నటువంటిది, అంటే ఈ భోగ సంపద, ఈ భోగ అనుభవం, ఈ భోగభాగ్యాలన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయి అని అంటే, అమ్మవారి వల్ల అనేటటువంటి ఒక కీర్తిని కలిగి ఉన్నటువంటి స్వరూపము అమ్మ కనుక, అలాంటి ఆ అమ్మ అన్నస్య యశః శ్రీహి మయి శ్రేయతాం అని కోరుకుందాం ఈరోజు. అలాంటి శ్రీ మయి శ్రేయతాం, నాయందు ఉండుగాక, నన్ను చేరుగాక అని అంటున్నారు. నాయందు చేరుగాక, నేను అమ్మ దగ్గరికి చేరాలి అని కాదు, ఆ శ్రీ నాయందు చేరాలి అని అంటే, నా అనుభవం కానీ, నా వైభవం కానీ, నాకుండేటటువంటి స్థితి కానీ అమ్మ వల్ల కలిగింది అని లోకం గుర్తించేటట్లుగా లక్ష్మి నా దగ్గరికి చేరాలి అని అమ్మ యొక్క కటాక్షాన్ని ఇందులో కోరుకుంటున్నారు. మయి శ్రీహి శ్రయతాం అని ఇవాళ ప్రతి ఒక్కరం కూడా అమ్మ పాదారవిందాలని తలుచుకుని ప్రార్థన చేసుకుందాము. వైదికమైనటువంటి ప్రక్రియలు వేదవాక్కు అయితే ఎప్పుడూ కూడా ఏ మాత్రం వ్యర్థం కాకుండా ఫలితాన్ని ఇచ్చేదవుతుంది. కనుక అమ్మ ఎప్పుడు మా యందు నువ్వు ఉండాలి, మా వద్ద నువ్వు ఉండాలి, నిన్ను దూరం చేసుకున్న వారం మేము కాకూడదు. మయి శ్రీహి శ్రయతాం. ఇప్పుడు మేము పొందేటటువంటి భోగాలు కానీ, మేము అనుభవించేటటువంటి ఆనందాలు కానీ, అవి మా స్థాయికి తగినవి కావచ్చు, కానీ ఉత్తమోత్తమమైనటువంటి మనసహా కామం, దాన్ని పొందగలిగేటటువంటి వైభవాన్ని మాకు నువ్వు అందించాలి అమ్మా అని అమ్మని మనం ఈ మంత్రంతో భావన చేసుకుంటూ, ఆమె చేసేటటువంటి పురుషకారం, ఆమె మనకి తోడుగా ఉండేటటువంటి స్థితి, ఇంతకుముందు అమ్మ వైభవాన్ని గురించి మనం తలుచుకున్నటువంటి విశేషాంశాలను అన్నింటినీ కూడా మనసులో భావన చేసుకుంటూ ఆమె పాదాలకి దాసోహ సమర్పణం చేసుకుందాం. శ్రీస్తవం ద్వారా తర్వాత అమ్మని మనం స్తుతి చేసుకుందాం. ఇవాళ శ్రీరంగనాథ్యార్ తిరునక్షత్రం అని మనం వింటున్నాము. ఇప్పుడు మనం మనకి అందుబాటులో ఉండేటటువంటి అమ్మ సన్నిధిని భావన చెయ్యాలి. అంటే ఇక్కడ ఈ కలికాలంలో
మనకి అందుబాటులో ఉండడానికి అర్చారూపం తప్ప మరొకటి లేదు. అలాంటి అర్చారూపంతో వేంచేసి ఉండేటటువంటి స్థలాలలో ప్రధానమైనటువంటి స్థలాలుగా నాలుగు మండపాలని చెప్తారు, భగవద్ రామానుజులకి ఉండేటటువంటి సంబంధాన్ని బట్టి. అందులో ప్రధానంగా చెప్పబడేటటువంటి భోగ మండపంలో వేంచేసి ఉండేటటువంటి శ్రీరంగనాథ్జీయారి యొక్క అవతరణ దినోత్సవంగా శేత్తి ఉత్సవం అని ఇవాళ అద్భుతమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఇవాళ శ్రీరంగనాథ్జీయారి తిరునక్షత్రం మాత్రమే కాదు, ఇవాళ గజ్యత్రయం ఆవిర్భవించినటువంటి రోజు అని కూడా మన పెద్దలు మనకు చెప్తారు. మనం గజ్యత్రయం చెప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగానే తెలుసుకున్నాం. అంటే ఒక రామానుజుల వారి దివ్యమైనటువంటి గ్రంథాలలో ఒక మూడు గ్రంథాలు సంపుటిగా ఆవిర్భవించినటువంటి రోజు కూడా ఈ రోజు కనుక అది కూడా ఈ రోజుకు ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. అయితే అమ్మ లక్ష్మి అవిభక్తం, ఒకటే స్వరూపం. కానీ శ్రీరంగంలో ఒక రూపంలో, తిరుమలలో ఒక రూపంలో, యదుగిరిలో ఒక రూపంలో, అలాగే హస్తిశైలం మీద మరొక రూపంలో, కాంచీపురంలో, తిరునారాయణపురంలో, తిరుమలలో, అలాగే శ్రీరంగంలో మనం సేవిస్తూ ఉంటాం. ఇందులో అంటే ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏది అనంటే, ఈ నలుగురు నాచ్యార్లలో కూడా వారి వారి తిరునక్షత్రాన్ని విశేషంగా చేస్తారు, కానీ ఒకే రోజు జరగదు. గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలాగా అనేది మనం తెలుసుకోవాలి. లక్ష్మి అంటే ఒకటే కదండి, ఒకటే స్వరూపం కదా అని అంటే, తిరువేంకటముడయాన్ తిరునక్షత్రం ఏమో శ్రవణం నాడు చేస్తున్నాము, అలాగే పెరియ పెరుమాళ్ తిరునక్షత్రం అయితే రేవతి నాడు మనం చేస్తున్నాం. ఇలా ఎలాగైతే నక్షత్రాన్ని బట్టి రూపం ఒక్కటి అయినా అర్చామూర్తులుగా ఉండేటటువంటి పెరుమాళ్లలో ఆయాయా పురాణాలలో చెప్పబడినటువంటి రీతిలో వారి అవతరణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటామో, అలాగే అమ్మవారిలో కూడా మనం ఇవాళ చేసుకునేది శ్రీరంగనాచ్చియార్ తిరునక్షత్రం. మనకి పంగుని ఉత్తరం అని అంటారు, సౌరమానం ప్రకారంగా ఇది పంగుని మాసము, ఇవాళ ఉత్తర ఫల్గుని నక్షత్రము కనుక పంగుని ఉత్తరం అని దీనికి వ్యవహారం ఉంటుంది. అలాగే మనం తిరువేంకటముడయాన్ ధర్మ సాధర్మచారిణిగా ఉండేటటువంటి అలర్మేల్ మంగైతాయార్ ఉత్సవాన్ని తిరునక్షత్ర ఉత్సవ సందర్భంగా చేసేటటువంటి బ్రహ్మోత్సవాలని మనం సేవిస్తూ ఉంటాం. కార్తీక బ్రహ్మోత్సవాలు అని చేస్తూ పంచమి తీర్థం అని అది కార్తీక మాసంలో నిర్వహింపబడుతూ ఉంటుంది. అమ్మ ఆవిర్భవించింది క్షీరసాగరం నుంచే ఆవిర్భవించింది, కానీ అక్కడ ఉండేటటువంటి పౌరాణికమైనటువంటి ప్రసిద్ధిని బట్టి స్వామిని వదిలి వచ్చి మళ్ళీ తపస్సు చేసి ఆ పుష్కరిణిలోంచి ఆవిర్భవించినటువంటి రోజు కనుక అలర్మేల్ మంగైతారయారు తిరుచానూరులో ఉండేటటువంటి అమ్మవారి తిరునక్షత్రం కార్తీక మాసంలో పంచమి తీర్థంగా అద్భుతంగా నిర్వహింపబడుతూ ఉండడం ఇది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యదుగిరిలో వేంచేసి ఉండేటటువంటి అమ్మవారి యొక్క తిరునక్షత్రం ఎప్పుడు నిర్వహింపబడుతుంది అనంటే, శ్రావణ మాసంలో మనం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం అని ఆండాళ్ళమ్మవారి తిరునక్షత్రాన్ని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటాం చూసారా, కర్కాటక మాసం అని సౌరమానం ప్రకారంగా ఏ రోజు అయితే ఆండాళ్ళమ్మవారి తిరునక్షత్రం అని మనం నిర్వహించుకుంటామో అదే రోజు మనకి యదుగిరి నాచ్చియారి యొక్క తిరునక్షత్రం కూడా జరుగుతుంది. అది కూడా అదే రోజు యదుగిరి నాచ్చియారి యొక్క అవతార దినము అని నిర్ణయం చేయబడింది. అందుకే మిగిలినటువంటి దివ్య దేశాలలో మనకి తాయార్ల సన్నిధి, ఆండాళ్ సన్నిధి అని విడివిడిగా ఉంటాయి, కానీ యదుగిరిలో మనకి ఆండాళ్ సన్నిధి అనేది ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే భూ నీళా రూపాలుగా రెండు రూపాలతో ధరించి ఉండేటటువంటి ఇద్దరు అమ్మవార్లని కూడా మనం అదే రోజు సంభావన చేసుకుంటాం. కనుక యదుగిరిలో వేంచేసి ఉండేటటువంటి అమ్మవారిని నీలాదేవిగా భావన చేస్తారు. ఈష దున్మిషితాపాంగ అనేటటువంటి ఒక శ్లోకంతో చదువుతారు, ఇప్పుడు మనకి సమయం లేదు. ఆమెని నీళ అని తిరునక్షత్ర తనయంలో ఉంటుంది, మీరు నిత్య అనుసంధానంలో కానీ శ్రీపతి స్థుతిమాలలో కానీ పరిశీలన చేసుకోండి. అంటే ఆండాళ్ళమ్మవారి తిరునక్షత్రం నాడే యదుగిరి నాచ్చియారి యొక్క తిరునక్షత్రం కూడా, అలర్మేల్మంగ తిరునక్షత్రం వేరు, అలాగే శ్రీరంగనాచ్చియారి తిరునక్షత్రం ఈ రోజు నిర్వహించుకుంటున్నారు పంగుని ఉత్తరంగా. మరి హస్తగిరిలో ఉండేటటువంటి పెరిందేవి తాయార్ల తిరునక్షత్రం
నక్షత్రం కూడా ఇలాగే వేరే ఏ రోజైనా నిర్ణయింపబడి ఉందా అని అంటే, ఈ రోజే అంటే యదుగిరిలో హస్తిగిరిలో ఉండేటటువంటి పెరుందేవి తాయార్ల తిరునక్షత్రం కూడా ఈ రోజే నిర్వహింపబడుతుంది. అంటే లక్ష్మీ జయంతిగా చెప్పబడేటటువంటి పంగునిోత్తరం నాడే ఆమెను కూడా లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ ఇవాళే ఆమెకు కూడా ఉత్సవాన్ని నిర్వహిస్తారు అని మనకి చెప్తారు. అంటే రెండు దివ్య క్షేత్రాలలో ఈ రోజే అమ్మవారికి వైభవం ఉంటుంది. శ్రీరంగంలో ఎలా జరుగుతుందో చేతి ఉత్సవం, అలాగే అక్కడ కూడా జరుగుతుంది ప్రణయ కలహోత్సవం అనేది కాకపోయినా, ఇవాళ హస్తిశైలంలో అమ్మవారి వైభవంగా జరిపించేటటువంటి ఉత్సవంలో ఉండే విశేషం ఏమి అని అంటే, ఒక ఐదుగురు తాయార్లతో కలిసి పెరుమాళ్ళు అక్కడ వేంచేసి ఉండడం అనేది ఇవాళ విశేషంగా నిర్వహింపబడుతుంది అని అంటారు. ఇవాళ స్వామి అక్కడికి వేంచేస్తారు, ఐదుగురు తాయార్లతో కలిసి ఉంటారు స్వామి అని విశేషంగా ఆ ఉత్సవాన్ని రేపు నిర్వహిస్తారు అని చెప్తారు. స్వామి వేంచేసినప్పుడు శ్రీభూదేవులతో ఉభయనాచ్యమారులతోటి వేంచేసి వెళ్తాడు. అక్కడ పరుందేవి తాయార్ల యొక్క ఉత్సవమూర్తి ఒకరు, ముగ్గురు మూర్తులు ఉంటారు. ఆండాళ్ళమ్మవారి యొక్క మూర్తి ఒకటి, దానితో పాటుగా మనకి కులశేఖరుల కుమార్తెగా, అంటే మనం కులశేఖరాళ్వార్ల కుమార్తె అని మనకు ఒక వ్యవహారంలోకి వచ్చేసింది, కానీ జనకుడు అని అంటే సీతాదేవి తండ్రి మాత్రమే కాదు, ఆ వంశంలో ఉండేటటువంటి రాజులందరికీ జనకులు అనే పేరు. అలాగే కులశేఖరులు అనంటే ఆ వంశంలో ఉండేటటువంటి వారందరికీ కూడా కులశేఖరులు అనే పేరు అనమాట. అలాగే మనకి చేరకులవల్లి అని శ్రీరంగంలో కనిపించేటటువంటి ఆమె కులశేఖరుల యొక్క మనుమణి కుమార్తె అని అక్కడ స్థానికంగా ఉండేటటువంటి పెద్దలు చెప్తున్నారు. అలాగే ఇక్కడ హస్తిశైలంలో ఉండేటటువంటి అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె కూడా కులశేఖరుల వంశంలో ఉండినటువంటి కులశేఖరాళ్వార్ల యొక్క ప్రపౌత్రులు అని అంటారు. అంటే మనుమడి కుమారుని యొక్క కుమార్తె అని అంటారు. మలయాళ తాయార్ అని అంటారు, మలయాళ దేశం నుంచి వచ్చినది కనుక ఆమె. ఇలా ఐదుగురు దేవిమార్లతో కలిసి పెరుమాళ్ళకి అక్కడ ఉత్సవం నిర్వహింపబడుతుంది. అది కూడా అమ్మవారి యొక్క ఆలయంలో, అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి చోటున అని. ఇది హస్తగిరిలో జరిగేటటువంటి ఒక విశేషమైనటువంటి ఉత్సవము అని అంటారు. అంచేత తాయార్లు నలుగురిలోనూ కూడా శ్రీరంగనాథ్జీయారు అలాగే పెరుందేవి తాయార్లకి ఇవాళే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆండాళ్ళమ్మవారికి, యదగిరి నాచ్చియార్లకి ఒకే రోజు ఉత్సవాన్ని నిర్వహిస్తారు తిరునక్షత్రోత్సవంగా. విశేషించి కార్తీక మాసంలో అల్లేర్మయల్మంగ తాయారికి తిరునక్షత్ర మహోత్సవాన్ని నిర్వహిస్తారు అనే అంశాన్ని ఇవాళ విశేషంగా ఈ లక్ష్మీ జయంతి సందర్భంగా తెలుసుకుంటూ దాన్ని మనం ధారణ చేసి ఉంచుకుందాం. ఇక ఇవాళ నంజీయర్ అనేటటువంటి ఒక మహానుభావుల యొక్క తిరునక్షత్రం అని అనుకున్నాం. భగవద్ రామానుజుల తర్వాత భగవద్ రామానుజుల యొక్క ఆ బాధ్యతని నిర్వహించినటువంటి వారు, తదుపరి ఆ పీఠాన్ని అధిష్ఠించినటువంటి వారు పరాశర భట్టర్ అని మనం వింటూ ఉన్నాం. రామానుజుల తర్వాత వచ్చినటువంటి ఆచార్యులలో భట్టరు వారు వెంటనే దాన్ని అందుకుంటే, భట్టరు వారి తర్వాత ఆ కర్తవ్య నిర్వహణం చేసినటువంటి వారు, ఆ బాధ్యతని స్వీకరించినటువంటి వారు నంజీయర్ అనబడేటటువంటి మహానుభావులు. భట్టర్, నంజీయర్, నంబిళ్ళై. నంబిళ్ళై అనేసరికల్లా ఈడు వ్యాఖ్యానాన్ని మనకు అందించినటువంటి మహనీయులని మనం తెలుసుకోగలుగుతాం. ఈ భట్టరు వారికి, ఈ నంబిళ్ళైకి, భట్టరు వారికి శిష్యులుగా, నంబిళ్ళై వారికి ఆచార్యులుగా ఉన్నటువంటి మహనీయులు నంజీయర్ అని చెప్పబడేటటువంటి మహానుభావులు. వీరి పేరు నంజీయర్ కాదు, కానీ ప్రేమతో వారి గురువు గారు వారిని అలా పిలవడం వల్ల ఆ పేరు వచ్చింది అని అంటారు. ఇప్పుడు ముందుగా వారు ఎలా మనం భావన చేసుకోవచ్చు అనంటే, భగవద్ రామానుజులకి కూరత్తాళ్వాన్కి ఎలాంటి అవినాభావ సంబంధం ఉందో, అలాగే భట్టరు వారికి, నంజీయర్కి కూడా అలాంటి ఒక విశేషమైనటువంటి సంబంధం ఉంది అని అనుకోవాలి. రెండు విషయాలలో ప్రధానంగా ఆ రెండు విషయాలు ఏవి అనంటే, కూరత్తాళ్వాన్ భగవద్ రామానుజుల కంటే మేధావంతులు అయినా గురువు గారికి అనుగుణంగానే మొసలుకున్నారు. శ్రీభాష్య రచనలో కూరత్తాళ్వాన్ వారికి ఎంత అద్భుతంగా ఉపకరించారు అనేది రామానుజుల వారి చరిత్రలో మనం వింటూ ఉంటాం కదా. అలాగేనట భట్టర్ వారు కూడా
కాలక్షేపాన్ని చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ రోజు చెప్పాల్సినటువంటి కొన్ని విశేష అంశాలని ముందు నంజీయర్ ద్వారా తెలుసుకొని నంజీయర్ని ఆ గ్రంథాలు చూసి అందులో ఉండేటటువంటి విశేష అంశాలని తెలియజేయమని వారి ద్వారా విని తర్వాత కాలక్షేపాన్ని వారు సాయిస్తూ ఉండేవారు అని అంటారు. అందులో కూడా మనకి అమ్మవారి సంబంధం వస్తుంది, అది తర్వాత మనం తెలుసుకుందాం. అంటే నంజీయర్ వారు చేసినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఆ అర్థాలను విని భట్టర్ వారు చాలా ఆనందపడిపోతూ ఉండేవారు అని మనం వింటూ ఉంటాం. ఎలా ఇంకొక విషయం ఏమి అనంటే, నమ్మాళ్ వాళ్ళు ఎలాగైతే స్వామి యొక్క సౌలభ్యాన్ని తలుచుకొని మూర్చపోయినారో అలాగే నంజీయరు భగవద్ విషయంలో ఉండేటటువంటి కొన్ని అంశాలను వివరణ చేస్తూ ఉంటే విని భట్టర్ వారు మైమరచిపోయి పరవశులైపోయి తమని తాము స్పృహ కోల్పోయి అదే అనుభవిస్తూ ఉండేటటువంటి వారు అని తర్వాత నంజీయర్ వారు అందరికీ చెప్తూ ఉండేవారట. భగవద్ విషయంలో కంగులం పగలం అనేటటువంటి ఒక దశకం ఉంది. ఆ దశకం ఆ రంగనాథుడి ఎదురుగా తల్లి తన కుమార్తెను తీసుకుని వెళ్ళి పెట్టి, నీ వల్ల ఈవిడ ఇలా అయిపోయింది, ఈమె సంగతి నువ్వేం చేయదలుచుకున్నావు అని అడిగేటటువంటి ఒక ధోరణిలో సాగుతుంది. అందులో నేను తిరుమగ సేర్మార్భనే ఎన్నుం ఎన్నుడయ ఆవియే ఎన్నుం అనేటటువంటి ఒక పాశుర పాదం ఉంటుంది. దానికి అర్థం ఏమి అనంటే, లక్ష్మీదేవితో నిత్యవాసం చేస్తూ ఉండేటటువంటి వక్షస్థలం కలిగిన వాడా అని అంటుంది, నాకు ఆత్మ అయినవాడా అని అంటోంది అని రెండు విషయాలుగా దాన్ని విడదీసి చదువుకుంటూ ఉంటారు. కానీ నంజీయర్ వారు భట్టర్ వారు పిలిపించుకున్నారు, కంగులం పగలం అనే దశకానికి కాలక్షేపం చెప్పాలి, ఏం చెప్పమంటారు ఇవాళ అని అడిగారు నంజీయర్ వారు. అప్పుడు నంజీయర్ వారు చెప్పారట, ఇలా వివరణ చేస్తూ చక్కగా రాగతాళయుక్తంగా ఆ పాశురాన్ని అనుసంధానం చేస్తూ అందులో ఉండేటటువంటి అర్థం స్ఫురించేటట్లుగా చెప్పారట. ఎలా చెప్పారు అనంటే, తిరుమగ సేర్మార్భనే ఎన్నం ఎన్నుడయ ఆవియే ఎన్నం అని రెండు విడతీయకుండా ఎవరి వక్షస్థలం మీద అయితే లక్ష్మీదేవి నిత్య నివాసం చేస్తుందో లక్ష్మీపతి అయినటువంటి ఆయనే నాకు ఆత్మ అయినవాడు అనే అర్థాన్ని చెప్పారట. అలా చెప్తే బాగుంటుంది అని అన్నారట. అలా అనుసంధానం చేశారట. భట్టర్ వారికి చాలా ఆనందం కలిగిందిట, తేరుకోలేకపోయినారట. ఎంత బాగుంది, ఎంత బాగుంది ఈ భావన అని అలా మైమరచి ఆ దిండు మీద అలా తలవాల్చి అలాగే ఉండిపోయారట. భయం వేసిందట నంజీయర్ వారికి, అయ్యో ఇదేమిటిది, ఇలా వీరికి స్పృహ లేకుండా అయిపోయేటట్లుగా చేసేనేమిటి అని భయపడినారట. తర్వాత కొంతసేపటికి తెప్పరిల్లేరు అని అంటారు. ఇలా గురువు గారికి అంత హృదయానికి నచ్చేటట్లుగా వారు తమ యొక్క ప్రతిభని చాటుకున్నారు అనేది ఒక సన్నివేశం మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే భగవద్ రామానుజుల కంటే కూరత్తాళ్వాన్ వయస్సులో పెద్దవారు, మామూలుగా పెద్ద తేడా లేదు, ఒక 8 ఏళ్ళు తేడా అని అంటారు అన్నమాట. అలాగే భట్టర్ వారి కంటే నంజీయర్ వారు కూడా వయస్సులో పెద్దవారే. కాకపోతే భట్టర్ వారి అవతారం పూర్తయిన తర్వాత కూడా నంజీయర్ వారు ఉండి ఆ తర్వాత ఆ బాధ్యతని కొనసాగించటం అనేది కూరత్తాళ్వాన్ కంటే కూడా వీరికి ఉండేటటువంటి ఒక విశేషంగా మనం భావన చేయాలి. భగవద్ రామానుజుల కంటే ముందే కూరత్తాళ్వాన్ పరమపదారికి చేరుకున్నారు, కానీ భట్టర్ వారి కాలం భట్టర్ వారు అవతారాన్ని చాలించిన నంజీయర్ వారు తర్వాత దాన్ని కొనసాగించారు. ఇది వారిలో ఉండేటటువంటి ఒక విశేషం, అంటే భట్టర్ వారికి గురువుకి శిష్యుడికి ఉండేటటువంటి సంబంధాన్ని చెప్పుకోవడం కోసం. అసలు ఈయన ముందు నుంచి విశిష్టాద్వైత సంప్రదాయం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు కాదు, ఆయన అద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి వారు, మంచి పాండిత్యం కలిగినటువంటి వారు, కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వారు, షట్ శాస్త్ర పారంగతులు అని వారికి ఒక పెద్ద ప్రసిద్ధి ఉంది. వారు కూడా ఏదైనా ఒక ఆసనానికి 4 కోళ్ళు ఉంటే 6 కోళ్ళు కలిగినటువంటి ఆసనాన్ని ఆయన అధివసించి ఉండేవారు అని చెప్తున్నారు. అంటే ఆయన కూర్చున్నటువంటి ఆసనం చిన్న పీట కానివ్వండి లేదా పెద్ద సింహాసనం కానివ్వండి, గొప్ప సంపన్నులు ఆయన 6 కోళ్లతో ఉండేటటువంటి పీఠం మీద ఆయన ఉండడానికి కారణం ఏమిటి అంటే షట్ శాస్త్ర ప్రావీణ్యం కలిగినటువంటి వారు అనేటటువంటి ఒక గొప్పతనం తెలిసేటట్లుగా అంత వైభవంగా ఉండేవారట ఆయన.
భగవద్రామానుజుల కాలంలోనే ఉన్నారు, అంటే వారి చివరి దశలో మీరున్నట్టుగా వినికిడి అనమాట. కానీ అద్వైత సిద్ధాంతం కదా, వెళ్ళి ఆయనని మార్చాలి అనేటటువంటి కోరిక భగవద్రామానుజులలో ఉండేది. కానీ చివరి సమయం అయిపోవడం చేత శక్తి లేక ఆ ప్రయత్నం వారు అనుకు ఆశపడ్డారు, కానీ ప్రయత్నం చేయలేదు. కానీ మనస్సులో వారికి ఉండేది, నేను కాకపోయినా భట్టరైనా, భట్టరు కూడా అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారు కనుక భట్టరైనా ఆయనని మారుస్తే బాగుండును అని అనుకునేవారు. రామానుజుల యొక్క అవతారం పరిసమాప్తమైంది, భట్టరు వారు అందుకున్నారు, అద్భుతంగా ప్రవచనాది కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా మంది ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేవారనమాట. అలా ఒకసారి కర్ణాటక ప్రాంతం నుంచి ఆ అద్వైత సిద్ధాంతి ఆయన బాగా పాండిత్యం కలిగినటువంటి ఈయన, ఈయన పేరు అసలు శ్రీ మాధవర్ లేదా మాధవ సూరి అని అసలు పేరు, వేదాంతి అని అంటారు. నిగమాంత వేదాంతి అనేది బాగా ప్రసిద్ధమైనటువంటి నామం అనమాట ఆయనకు ఉండేటటువంటి పాండిత్యాన్ని బట్టి. ఆయన ఆ ప్రాంతం నుంచి ఒక ఆయన ఈ శ్రీరంగానికి వచ్చారు. భట్టరు వారి యొక్క కాలక్షేప వైభవాన్ని విన్నారు. విని, అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి మీ శిష్యగణం కానీ, మీ ప్రవచనం కానీ, మీ వైభవం కానీ, ఇలాంటి వైభవంతో ఉన్నటువంటి మహానుభావుడే మా ప్రాంతంలో కూడా ఒక ఆయన ఉన్నాడు అని అన్నారు ఆ బ్రాహ్మణుడు. అంటే ఎవరాయినా, ఏమిటాయన పేరు అని గొప్పవాళ్ళు అందులో పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే వెంటనే వాళ్ళ గురించి తెలుసుకోవాలనేటటువంటి ఒక ఉత్సుకత కలుగుతుంది. భట్టర్ వారు అడిగారు, అడిగితే ఇలా చెప్పారు, అద్వైతం అండి కానీ అద్భుతమైన పాండిత్యం అండి అని చెప్పారు ఆయన. తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ తన ప్రాంతానికి. అక్కడికి వెళ్ళి అక్కడ ఈ నిగమాంత సూరితోటి, ఈ వేదాంతితోటి ఇక్కడ భట్టర్ వారి వైభవాన్ని గురించి చెప్పారు. చెప్తే ఆయనకి కూడా భట్టరు వారిని దర్శించాలి అనేటటువంటి కోరిక కలిగింది. అయితే ఈలోగా భట్టరు వారికి అక్కడ ఉండేటటువంటి పెద్దలు అన్నారు, భగవద్రామానుజులకి కూడా వారి దగ్గరికి వెళ్ళి వారిని మనలోకి మార్చాలి అనే కోరిక ఉండేది, ఇప్పుడు మీకు ఎలాగా తెలిసింది కదా, మీరు ఆ పని చెయ్యండి అని సూచించారు. సరే అన్నారు. భట్టర్ వారు బయలుదేరారు ఓ పెద్ద పరివారంతో, చాలా వైభవంగా శ్రీరంగం నుంచి కర్ణాటక ప్రాంతానికి వచ్చారు. శ్రీరంగపట్నం అని అనుకోండి, ఆ ప్రాంతానికి వచ్చారన్నమాట. అయితే ఈ ఈయన ఈ వేదాంతి కేవలం ప్రతిభా సంపన్నుడు పాండిత్యవంతుడే కాకుండా సత్కార్యాలని కూడా ఎన్నింటినో చేస్తూ ఉండేవాడు అనమాట. అలా చాలా మందికి ఆయన అన్నదానాన్ని చేస్తూ ఉంటారు, నిరంతరం తదియ ఆరాధన కైంకర్యాన్ని చేసుకుంటూ ఉండేవారు అనమాట. ఇప్పుడు భట్టర్ వారు ఆ ఊరిగా కొలమేరలకు వచ్చేసరికి ఆ ఊళ్ళోంచి ఒక ఆయన వస్తున్నాడు. ఏమిటి, ఎవరు మీరు, ఇంత అద్భుతమైనటువంటి ఈ పరివారంతో వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. అడిగితే ఇలా ఆ వేదాంతిని కలవడం కోసం నేను వచ్చాను అన్నారు భట్టర్ వారు. అంటే అమ్మో మీరు ఇలా కనిపిస్తే ఆయన మీకు కనపడడు, మీ ఉద్దేశం తెలుసుకుంటాడు, మీరు ఆయన్ని ఓడించడానికి వచ్చారు కదా, అందుకని ఆయన రాడు మీతో వాదం చేయటం కోసం తన దగ్గర ఉండేటటువంటి తన పరిజనాన్ని ఒక్కొక్కరిని మీ దగ్గరికి పంపిస్తాడు, వాళ్లే చాలు మిమ్మల్ని ఓడించేస్తున్నారు, అంచేత వేదాంతిని మీరు కలిసేటటువంటి అవకాశమే ఉండదు అని అన్నాడు ఆయన. మరి ఎలా అయితే నేను ఆయన్ని కనవాలి, ఆయనని వాదనలో జయించాలి అని అన్నారు భట్టర్ వారు. అయితే ఒక ఉపాయం చెప్తాను, మీరు ఇంత ప్రసిద్ధమైనటువంటి పండితులుగా ఈ పటాటోపంతో రాకెట్ని మామూలుగా వెళ్ళండి, ఆయన ఆ తదియారాధన చేస్తూ ఉంటాడు, ఎవరు వెళ్ళినా వారిని ఆదరించి ఆయన భోజనం పెడతాడు, ఆ రకంగా వెళ్ళండి అన్నాడు. అప్పుడు భట్టర్ వారు ఒక సామాన్యుడైనటువంటి ఒక పండితుడిగా, ఒక బ్రాహ్మణునిగా రూపాన్ని మార్చుకొని కొంచెం తనని తాను సరిదిద్దుకొని అక్కడికి వెళ్ళారు. ఆయన చక్కగా పర్యవేక్షణ చేస్తున్నాడు వేదాంతి. ఎంతో మంది వచ్చి తదియారాధనని స్వీకరించి ఆనందంగా ఆయనని దీవించి వెళుతున్నారు. అలాగే భట్టర్ వారు కూడా లోపలికి వెళ్ళారు. వెళితే అప్పుడు ఆయన అన్నారు, చిన్నవారు భట్టరు వారు, ఆయన ఇంకా అప్పటికే పెద్దవారు అనమాట, ఉత్తమమైనటువంటి 6 కోళ్ళు కలిగినటువంటి ఆసనాన్ని మీద వేంచేసి ఉన్నారు, మంచి తేజస్సుతో వెలిగిపోతూ చక్కటి స్ఫురద్రూపంగా ఉండేటటువంటి భట్టరు వారిని చూసేసరికి ఆయనకు కూడా ఆనందం కలిగింది. ఎవరయ్యా నువ్వు, చిన్నపిల్లాడిగా కనిపిస్తున్నావు, దేనికొచ్చావు, ఏం కావాలి నీకు అని అడిగారు ఆయన.
అంటే నేను మీరు పెట్టేటటువంటి ఈ అన్నాన్ని తీసుకోవడానికి రాలేదు, అన్న భిక్ష కోసం రాలేదు, వాద భిక్ష కోసం నేను వచ్చాను అని అన్నారు. నాకు కావలసినది మీరు నాకు భిక్షగా ఇవ్వవలసినది అని అన్నారు. అంటే ఆశ్చర్యపోయినాడు ఆయన. ఎవరు నువ్వు? నువ్వైనా పరాశర భట్టరంటే అని అడిగారట. అంటే అవును, మీతో వాదన చెయ్యాలి అని అన్నారు. వెంటనే అంగీకరించాడు ఆయన. వాదనలు జరిగాయి. 9 రోజులు వాదనలు అడ్డు లేకుండా జరిగాయి. ఆయన స్థాయి ఆయనది, వీరి స్థాయి వీరిదే. ఇద్దరూ కూడా శాస్త్రంలో ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి హేతువులను చెప్తూ చక్కగా వాదనలో కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక లాభం లేదనుకున్నారు భట్టర్ వారు. తిరునడుందాండగం అనేటటువంటి గ్రంథంలో ఉండేటటువంటి అంశాలని స్పృశిస్తూ 10వ రోజు వాదన చేసి ఆ వేదాంతిని జయించేశారు. ఇంకా వీరి వాదనకి అడ్డు చెప్పగలిగినటువంటి స్థాయి వారికి లేకపోయింది. ఆ మనస్ఫూర్తిగా భట్టర్ వారికి పాదాక్రాంతుడు అయిపోయినాడు ఆయన. తనని మించినటువంటి పాండిత్యం కలిగిన వాళ్ళు ఉంటే అహం వదులుకొని అలా వారికి పాదాక్రాంతులు అవ్వడం కూడా ఆ వారిలో ఉండేటటువంటి వైభవం అనమాట. చాలా గొప్పగా ఉందయ్యా, నేను ఇవాళ నుంచి ఈ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అని ఆయన ఆ భట్టర్ వారికి తనని తాను సమర్పణం చేసుకున్నారు. అప్పుడు భట్టర్ వారు ఆయనకి పంచ సంస్కారాలని ప్రసాదించి, ఇక మీదట మీరు ఈ సిద్ధాంతాన్ని చక్కగా ప్రచారం చెయ్యండి అని ఆజ్ఞాపించి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఎందుకు ఆయనకి సంసారం మీద ఇష్టం లేకపోయింది? ఏవో కారణాలు చెప్తారు రామానుజుల వారి ధర్మపత్ని లాగే, ఏవో తప్పు చేశారు అని అంటారు, అవన్నీ మనం పట్టించుకోవద్దు. కానీ మొత్తం మీద సన్యాసాన్ని స్వీకరించాలి అనేటటువంటి ఒక దృష్టితోటి తనకుండే సంపదనంతటిని కూడా భార్యలకి పనిచేసి ఆయన సన్యాసాన్ని స్వీకరించి శ్రీరంగానికి వచ్చి భట్టర్ వారి దగ్గరే ఆ పరిచర్య చేస్తూ ఉండిపోయారు అని చెప్తున్నారు. ఇది భట్టర్ వారి దగ్గరికి ఆ నంజి ఆ వేదాంతి చేరినటువంటి సన్నివేశం అనమాట. అలా తన దగ్గరికి వచ్చినటువంటి ఆయనని చూసి, సన్యాసాన్ని స్వీకరించి వచ్చినటువంటి ఆయన్ని చూసి భట్టర్ వారు ప్రేమతో నంజీయర్ వందార్ అని అన్నారు. అందుకని అప్పటి నుంచి ఆ వేదాంతికి నంజీయర్ అనేటటువంటి వ్యవహారం ప్రసిద్ధిని పొందింది అని అంటారు. మామూలుగా పంచ సంస్కారాలు ప్రసాదించినప్పుడు రామానుజదాసన్ అనేటటువంటి మాట వస్తుంది, కానీ ఇప్పుడు సన్యాసిగా తన దగ్గరికి చేరినటువంటి ఆయనని చూసి ఆయనకి తన పట్ల ఉండేటటువంటి ప్రేమని గుర్తించి భట్టర్ వారు నంజీయర్ మనజీయర్ మనజీయర్ అనేటటువంటి ఒక ఆత్మీయతని ప్రకటించాను కనుక ఆనాటి నుంచి వారికి నంజీయర్ అనేటటువంటి ఒక వ్యవహారం ఏర్పడింది అని అంటారు. మన సంప్రదాయంలో ఈ నం అనేటటువంటి పద్ధతితో వ్యవహరింపబడేటటువంటి కొంతమంది ఉన్నారు. అంటే అది మనకు ఉపదేశ రత్నమాలలో చెప్తున్నారు, పెరుమాళ్ళందరూ మనవాళ్లే. ఇందాక చెప్పుకున్నట్లుగా క్షేత్రాలలో వేరువేరుగా కనిపించినా స్వరూపం ఒకటే కదా, అయినా సరే మన పెరుమాళ్ళు అని ఒక పక్షపాతం మనకుంది. ఎవరు మన మన పెరుమాళ్ళు మన కాకపోతే పై ఎలా అవుతారు? కానీ నంబెరుమాళ్ నంబెరుమాళ్ అని శ్రీరంగనాథుని యొక్క ఉత్సవమూర్తిని గురించి మనం వ్యవహరిస్తూ ఉంటాం కదా. అంటే మిగిలిన వాళ్ళు పై వాళ్ళని కాదు, ఈ వ్యక్తి పట్ల ఉండేటటువంటి ఒక ఆత్మీయత అనమాట, ఈ మూర్తి పట్ల ఉండేటటువంటి ఒక ఇష్టాన్ని బట్టి అని అంటారే, అవరవర్ తమ ఏతత్తాలు అంటారు ఆ పాసురంలో. ఉపదేశ రత్నమాలలో 50వ పాసురం మీరు చదువుతూ ఉంటారు కనుక, నంబెరుమాళ్ నమ్మాళ్వార్ నంజీయర్ నంబిళ్ళై అని 4 పేర్లని అక్కడ చెప్తారు. నంబెరుమాళ్ ఎందుకు నం నం అని ఎందుకు వచ్చిందిట అని అంటే దానికి చాలా కారణాలు చెప్తున్నారు. అలా వ్యవహరించినటువంటి వారు ఎవరు? మొట్టమొదట ఎవరో ఒకరు ఆ మాట అనాలి కదా, అన్న తర్వాత కదా. ఇప్పుడు మన స్వామి వారికి చిన్నజీయర్ అనేదే గుర్తుపెట్టు ఉండిపోయింది. అలాగా ఆయన ఎంత పెద్ద అయినా సరే తర్వాత కూడా కాలంలో కూడా ఆయనని చిన్నజీయర్ అని అనటంలో, ఈ చిన్నజీయర్ అని ఎవరన్నారండి, ఎందుకు వచ్చిందండి అని పరిశీలన చేస్తే, ఓ ఇంకొక ఆయన ఉండేవారు పెద్దజీయర్ అనే కథ ఎలా తెలుస్తుందో, అలాగే నంబెరుమాళ్ అని అనేసరికల్లా ఎవరు ఇలా నంబెరుమాళ్ అని మొట్టమొదట అన్నారు అంటే, మనకి తెలిసినటువంటి శ్రీరంగ క్షేత్ర వైభవంలో చెప్పబడినటువంటి అంశం ఏది అని అంటే, తురుష్కుల దండయాత్రలో నంబెరుమాళ్ళ అదే పెరుమాళ్ళ ఉత్సవమూర్తిని తీసుకొని దాన్ని సంరక్షించడం కోసం వెళ్ళిపోతే
తర్వాత వారి ఆ తురుష్కులని జయించిన తర్వాత ఉత్సవమూర్తి లేకపోతే మరొక మూర్తిని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండేవారు అని తర్వాత ఆ ఉత్సవమూర్తి మళ్ళీ కనపడింది. ఎవరైతే కాపాడారో దాన్ని జాగ్రత్తగా మళ్ళీ శ్రీరంగానికి చేర్చారు అని. కాకపోతే సమయం చాలా గడిచింది కనుక, ఇంచుమించుగా 60 సంవత్సరాలు గడిచిపోయింది కనుక, అంతవరకు ఇక్కడ నిత్య ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉండేటటువంటి మూర్తిని కాదని, ఆ మూర్తి ప్రాచీనమైనటువంటి మూర్తి అని నిర్ణయించడం ఎలా సాధ్యం? కొంతమంది దానికి అభ్యంతరాన్ని చెప్తే, అప్పుడు ఈ రెండు మూర్తులలో నిజమైనటువంటి ప్రాచీనమైనటువంటి మూర్తిని ఎలా గుర్తించాలి అని మదన పడుతూ ఉంటే, అప్పుడు ఒక చాకలాడు, నాకు తెలుస్తుంది, ఎందుకంటే ఆ మూర్తికి ఒక అద్భుతమైనటువంటి గంధం ఉంటుంది, ఆయన ధరించినటువంటి వస్త్రాలని నేను ఉతికేవాడిని, అప్పుడు ఆ వాసన నాకు తెలుసు, ఈరవాడ తీర్థం అని అంటారే, ఆ తడిబట్టని పిండితే ఆ తీర్థానికి ఉండేటటువంటి ఆ సుగంధాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను అని అన్నాడని. అప్పుడు రెండు విగ్రహాలకి కూడా తిరుమంజనాన్ని నిర్వహించి ఈ తీర్థాన్ని ఆ తీర్థాన్ని ఇస్తే, కొత్తగా ప్రతిష్ఠించినటువంటి మూర్తి తీర్థాన్ని మొదట ఇచ్చారు, తీసుకున్నాడు, ఏమనలేదు. తర్వాత ఈ ప్రాచీనమైనటువంటి ఈ విగ్రహాన్ని, సంరక్షింపబడినటువంటి ఈ విగ్రహ తీర్థాన్ని ఇస్తే ఈయనే నంబెరుమాళ్ అని అన్నాడని. ఈయనే మన పెరుమాళ్, ఈయనే మన పెరుమాళ్ అని నంబెరుమాళ్ నంబెరుమాళ్ అని అన్నారని. అప్పటి నుంచి ఆ స్వామికి నంబెరుమాళ్ అనేటటువంటి వ్యవహారం వచ్చింది అని ఒక కథ ఉంది. అది కాకుండా ఆ స్వామిని తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉత్సవమూర్తి లేకపోతే విన్నపాలు చేస్తూ ఉంటారు కదా, ఈ పాశురాది విన్నపాలన్నింటినీ చేస్తూ ఉంటారు కదా, అలా చేస్తూ ఉండేటటువంటి ఒక ఆయనకి స్వామిని ఎలాగైనా తీసుకురావాలి అనేటటువంటి ఆశ కలిగి ఢిల్లీ పాదుషా దగ్గర ఉన్నాడు అని తెలుసుకొని వెళ్ళి ఆయనని ప్రార్థించి, మా స్వామి నీ దగ్గర ఉన్నాడు, మాకు ఇచ్చేయ్యి అని అన్నాడని. అంటే మేల్కోటలో ఎలాగైతే సన్నివేశం జరిగిందో ఆ సన్నివేశం శ్రీరంగంలో కూడా ఉండే పెరుమాళ్ విషయంలో కూడా జరిగింది అని అంటారని. నా దగ్గర ఎక్కడున్నాడు, నువ్వే చూసుకో అని ఆయన అంటే, ఆయన కూతురు ఆరాధిస్తూ ఉండేటటువంటి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి తెలియకుండా, ఇదిగో ఈ విగ్రహమేనా, ఇదేనా మీ పెరుమాళ్ళు అని అంటే, అవును ఈయనే నంబెరుమాళ్ అని ఆయన చెప్పారు అని అంటారు. అందుకే బీబీ నాచ్చియార్ అనేది శ్రీరంగంలో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అని మనం అనుకుంటాం కదా ఆ చరిత్రని బట్టి. అంచేత నంబెరుమాళ్ అనేటటువంటి ఒక వ్యవహారం మనకు ఆ రకంగా వచ్చింది అని చెప్తూ ఉంటారన్నమాట. అలాగా నంబెరుమాళ్, తర్వాత నమ్మాళ్వార్, మన ఆళ్వార్లు మన ఆళ్వార్లు, ఎందుకు ఆళ్వార్లు అందరూ మనవారే కదా అంటే నిన్న అనుకున్నాం కదా, అలాగే ఆళ్వార్లందరికంటే కూడా ఈ ఆళ్వార్లంటే పెరుమాళ్ళకి చాలా ఇష్టంట. అందుకే అధ్యయనోత్సవాలకి రమ్మని ఉత్తరం రాసి పంపిస్తారట. మన శ్రీరంగం వెళ్ళినప్పుడు బద్రీనారాయణ స్వామి వారు మనకి ఈ వివరాలన్నింటినీ చెప్పారు. ఇప్పటికీ కూడా అధ్యయనోత్సవానికి రంగనాథుడు నమ్మాళ్వార్లకి లేఖ రాసి పంపిస్తారు. అలా పంపించినప్పుడు నమ్ ఆళ్వార్ అని రంగనాథుడు సంబోధిస్తాడు కనుక రంగనాథుడికి ఉండేటటువంటి ప్రేమ అంతటిది అని అంటారు. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. ఒకసారిట రంగనాథుడు మలైనాడికి వేయించేశాట. అక్కడికి ఇతర దివ్య దేశాలలో ఉండేటటువంటి మూర్తులు ఆళ్వార్లు అందరూ వచ్చారట. నమ్మాళ్వార్ల మూర్తిని కూడా అక్కడికి వెంచర్ చేసుకుని వెళితే నమ్మాళ్వార్లని చూసి స్వామి చాలా ప్రేమ, అంటే అప్పటి వరకు ఆళ్వార్లు, ఆ ఆళ్వార్లని చూసి, ఓ నమ్మాళ్వార్లు కూడా వచ్చారా, మన ఆళ్వార్లు కూడా వచ్చారా అని ఆయనని పిలిపించుకొని తన పక్కనే కూర్చోపెట్టుకొని తనలాగే ఆయనకి ముత్యాల అంగీ మొదలైనటువంటి గౌరవాలు అందించేటట్లుగా చేశాడు అని అంటారు. కనుక స్వామికి అంత ఇష్టం కనుక ఆయన నమ్మాళ్వార్ అయినారు అని ఎన్నో విశేషాలు. ఉపదేశ రత్నమాల గ్రంథం వ్యాఖ్యానంలో ఇవన్నీ ఉంటాయి. మీ దగ్గర కనుక గ్రంథం ఉంటే చాలా చక్కగా దాన్ని చదువుకోండి. ఇంతెందుకండి, నాథమునులు తిరువాయుమడికి చక్కటి రాగతాళాలతోటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఈ ఆళ్వార్లని విశేషంగా ప్రేమించారు కనుక అని అంటారు. నమ్మ ఆళ్వార్ల వ్యవహారం అలా వచ్చింది.
అలాగే నంజియర్ అని భట్టర్ వారు వీరిని సంభావించారు. కనుక వీరు నంజియర్ అని వేదాంత అనే ప్రసిద్ధి పోయి నంజియర్ అనేటటువంటి వ్యవహారం కలిగింది. అలాగే నంజియర్ వారే నంపిళ్ళై అనేటటువంటి ఒక పేరుతోటి ఆ దేవరాజు వరదరాజుగా ప్రసిద్ధులైనటువంటి ఆచార్యులని సంభావన చేశారు అని అంటారు. అంటే మనకి నమ్మా పెరుమాళ్ళకి ఆ పేరు రావడానికి కారణం భక్తులు అలా నిలవడం వల్ల, అలాగే ఆళ్వార్లకి ఆ పేరు రావడానికి కారణం పెరుమాళ్ళు నమ్మాళ్వార్ అని అనటం వల్ల, నంజీయర్కి ఆ పేరు రావడానికి వ్యవహారం రావడానికి కారణం వారి ఆచార్యులు వారిని ఆ రకంగా సంభావించటం వల్ల. ఆచార్యులు ఎవరు అని అంటే భట్టర్ వారు. అంటే భట్టర్ వారి యొక్క ప్రేమకి అంతగా పాత్రులైనటువంటి మహానుభావులు నంజీయర్ అని తెలుస్తుంది. నంబిళ్ళై అనే వ్యవహారం కూడా మళ్ళీ ఆచార్యుల యొక్క ప్రేమ వల్లే కలిగింది అని ఈ నలుగురిని కూడా నంబెరుమాళ్ నమ్మాళ్వార్ నంజీయర్ నంబిళ్ళై అని మీరు ఒక్కసారి అలాగే తలుచుకోండి. వారి ఇంతకు ముందు ఉండేటటువంటి వ్యవహార నామాలు మనకి అవసరం లేదు, వారి గొప్పతనాన్ని తెలియచేసేటటువంటి పేర్లు ఇవన్నీ అని అంటూ ఉపదేశ రత్నమాలలో ఉండేటటువంటి ఒక పాశురం మనకి గుర్తు చేస్తుంది. అలాగే నంజీయర్ వారికి ఉండేటటువంటి మరొక గొప్పతనం ఏమిటి అని అంటే వారు తిరువాయుమొళి కాలక్షేపాన్ని ఒక 100 పర్యాయాలు శిష్యులకి అందించినటువంటి వైభవం కలిగినటువంటి వారు. జాగ్రత్తగా గమనించండి, ఒక్కసారి కాలక్షేపం అవ్వడమే జీవితంలో పెద్ద ధన్యతగా మనం భావిస్తూ ఉంటే, ఈ నంజీయర్ వారు తమ ఆచార్యుల యొక్క ఆజ్ఞని పాటించి ఆ ఏడాదికి 2 పర్యాయాలు భగవద్ విషయ కాలక్షేపాన్ని ఆయన కొనసాగిస్తూ ఉండేవారట, పరిపూర్తి చేస్తూ ఉండేవారు శిష్యకోటికి. అలా ఏడాదికి 2 పర్యాయాలుగా 100 పర్యాయాలు పూర్తి చేశారు అని అంటే కనీసం 50 ఏళ్ళు అని మనకి లెక్కకు వస్తుంది. 50 సంవత్సరాల పాటు అనవరతంగా భగవద్ విషయ కాలక్షేపాన్ని శిష్యకోటికి అందించి అలా 100 పర్యాయాలు కాలక్షేపాన్ని పూర్తి చేసినందుకుగా ఒక గొప్ప ఉత్సవం కూడా నిర్వహింపబడిందిట, శతాభిషేక మహోత్సవము అని చెప్పబడుతుందిట. మనమైతే శతమానం భవతి అని పెద్దలు మనని దీవించిన ఆ శతాభిషేకం చేసుకోగలిగేటటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అది కూడా 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చెయ్యరు, 93 ఏళ్ళు పూర్తయిపోతే చాలు శతాభిషేకాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాంటిది తాను బ్రతికినందుకు కాదు, 100 రోజులు 100 ఏళ్ళు బ్రతికినందుకు కాదు, 100 పర్యాయాలు భగవద్ విషయ కాలక్షేపాన్ని నిర్వహించి చక్కగా ఆ గురువు గారి ఆజ్ఞని నిలిపినందుకుగా శతాభిషేక మహోత్సవాన్ని నిర్వహించుకున్నటువంటి వైభవం కలిగినటువంటి ఆచార్యులు నంజియర్ నంజియర్ మనజియర్ అని మనం భావన చేసుకోదగినట్లుగా 100 సంవత్సరాలకు పైగా వారు పూర్ణాయుర్దాయంతో ఈ లోకంలో వేంచేసి ఉన్నారు. అంతేకాదు తిరువాయుమొళికి ఒక చక్కటి వ్యాఖ్యానాన్ని మనకి అందించి ఉన్నారు. పెరియవాచ్యం వెళ్ళి నాలాయర దివ్య ప్రబంధానికి అంతటికీ కూడా వ్యాఖ్యానాన్ని మనకు అందించారు అని మనం చదువుకున్నాం. అయితే అందులో మనకి నంజీయర్ వారు ఏదో 4-5 గ్రంథాలకి మాత్రమే వ్యాఖ్యానాన్ని అందించారు అనే ఆశ్రయం కూడా మనకి ఉపదేశ రత్నమాలలో ఉంటుంది. అలా వారు అందించినటువంటి వ్యాఖ్యానాలలో ఇంతకు ముందు కూడా మనం ప్రస్తావన చేసుకున్నాము, తిరుప్పావైకి ఈరాయి రప్పడి అనేటటువంటి ఒక వ్యాఖ్యానాన్ని నంజీయర్ వారు అందించారు. అలాగే కన్నినం సిరుత్తాంబుకి కూడా నంజీయర్ వారు అందించినటువంటి వ్యాఖ్యానం ఉంది. అది కాకుండా శరణాగతి గద్యానికి కూడా నంజీయర్ వారు అందించినటువంటి వ్యాఖ్యానం ఉంది, కాకపోతే ఇప్పుడు మనకి లభించటం లేదు అని శరణాగతి గద్య చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము. అయితే ప్రధానమైనది తిరువాయుమొళికి వారు అందించినటువంటి వ్యాఖ్యానం. భట్టర్ వారే వారిని ఆజ్ఞాపిస్తే చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు. ఎందుకంటే భట్టర్ వారు మళ్ళీ ఆజ్ఞాపించడం అంతకు ముందే భగవద్ రామానుజుల యొక్క ఆజ్ఞతో తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అనేటటువంటి మహనీయులు ఒక ఆరాయిరప్పడి అనే ఒక వ్యాఖ్యానాన్ని అందించి ఉన్నారు కదా అనంటే
అది చాలా సంగ్రహంగా ఉంది, ఇంకొంచెం సమగ్రంగా ఇంకొంచెం అందంగా ఆ వ్యాఖ్యానాన్ని అందించమని బట్టర్ వారు ఆజ్ఞాపిస్తే 9000 అంటే 9000 సంఖ్య పద సంఖ్య కలిగినటువంటి ఒక వ్యాఖ్యానాన్ని మనకి నంజీయర్ వారు తిరువాయుమడి వ్యాఖ్యానాన్ని అందించారు అని అంటారు. ఆచార్య అనుగ్రహం భగవద్ అనుగ్రహాన్ని మించినది అనడానికి చాలా చమత్కారంగా చెప్తున్నారు. భగవంతుని అనుగ్రహాన్ని పొందారు నమ్మాళ్వార్లు, వారు ఒక గ్రంథాన్ని అందించారు, అది 1000 అందించగలిగారు. అలాగే ఆచార్యుల అనుగ్రహాన్ని పొందారు నంజీయర్, వారు గ్రంథాన్ని అందించారు, ఇది 1:9 అయింది. 9000 ఈయన అయితే 9000 ఈయన అయితే 1000 పాసురాల వ్యాఖ్యానం 9000 వ్యాఖ్యానంగా పాసురాల గ్రంథానికి 9000 వ్యాఖ్యానాన్ని మనకి నంజీయర్ వారు అందించారు అని అంటారు. తిరువాయుమడికి ఉండేటటువంటి 5 వ్యాఖ్యానాలలో ప్రధానమైనటువంటి వ్యాఖ్యానంగా అంటే భగవద్ రామానుజుల కాలం తర్వాత వెంటనే వచ్చినటువంటి వ్యాఖ్యానంగా మనకి ఈ 9000 అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. వారు వేదాంతి కనుక శాస్త్రవేత్త కనుక శాస్త్ర గ్రంథ సంఖ్యని అనుసరించే ఆ రకంగా పెట్టినారు అని ఇది శ్రీభాష్య గ్రంథ సంఖ్యతో సమానంగా ఉంటుంది అని అంటారు. ఇది వారు మనకు అందించినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథంగా ఇప్పటికీ మనకి అందుబాటులోకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథము. ఇది వారు సంప్రదాయానికి చేసినటువంటి సేవ. భట్టర్ వారు 60 సంవత్సరాలకే పరిపదించిన ఇంచుమించుగా 60 సంవత్సరాలు వారు జీవించి ఉన్నారు. తర్వాత ఆ బాధ్యతని అందుకుని దాన్ని విస్తరింపచేసి తర్వాత వారికి అందించి శతాయుష్మంతులై పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని సంప్రదాయ సేవలో అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క తిరునక్షత్రం ఈరోజు. అలాంటి నంజీయర్ వారి యొక్క పాదారవింద సన్నిధిని మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. ఎంత విద్వాంసుడైనా ఆచార్యుణ్ణి చేరిన తర్వాత తాను ఉండేటటువంటి స్థితి ఏది కానివ్వండి, అది ఆచార్యుల యొక్క సేవకి వినియోగపడేది కావాలి అనేటటువంటి ఒక సంస్కారాన్ని కలిగి ఉండాలి. కొంచెం సమయమైనా ఇవాళ ఒక 2 సన్నివేశాలు నేను చెప్తాను. వేదాంతి శాస్త్ర పాండిత్యం పక్కన పెట్టండి, భట్టర్ వారి పట్టుదల తీర్చిదిద్దబడ్డారు వచ్చారు, వారి పాదసేవకే తన జీవితాన్ని అంకితం చెయ్యాలి అని అనుకున్నారు. అప్పుడుట వచ్చిన వెంటనే కొంత ధనాన్ని భట్టర్ వారికి సమర్పించారట నంజీయర్ వారు. ఆ ధనాన్ని నంజీయర్ వారు సమర్పిస్తే భట్టర్ వారు వెంటనే ఆధారంగా ధనం అంటే బంగారం అక్కడ ఆ బంగారాన్ని ఇస్తే భట్టర్ వారు ఎంతో ఇష్టంగా ఎంతో ఆదరంగా ఆ బంగారాన్ని తీసుకుని మూట కట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నారట. పెట్టుకుని ఇచ్చినటువంటి ఆ నంజీయర్ వారు అలా సందేహాస్పదంగా చూస్తూ ఉంటే భట్టర్ వారు అడిగారట, ఏమిటలా చూస్తున్నావు, నీకో సందేహం కలిగింది కదా, మా గురువు గారికి కూడా బంగారం అంటే ఇంత ఇష్టమా, మరి ఈయనేం గురువు అని అనుకుంటున్నావా మనస్సులో, మనలాగే బంగారం అన్నా ధనం అన్నా వ్యామోహం ఉంటే ఇంకా ఆయనకుండే గొప్పతనం ఏమిటి అని నీకు సందేహం కలుగుతోంది కదా అన్నారట. నంజీయర్ వారు ఏం మాట్లాడలేదు, అవును అని ఎలా అంటారు, కానీ ఏ బంగారం ఇస్తే ఇంత ప్రీతిగా తీసుకోవడం ఏమిటి, పెద్ద నాకేం అక్కర్లేదు అన్నట్లుగా ఉండాలి కదా అని కలిగడం అయితే కలిగింది. అప్పుడు అంటారు భట్టర్ వారు, నీ సందేహానికి నేను సమాధానం చెప్తాను, నువ్వు బయటికి చెప్పకపోవచ్చు, నీ మనసులో ఆలోచన వచ్చి ఉండవచ్చు, కానీ అందరూ మానవులేనాయనా, సహజంగా తన ప్రకృతికి తగినటువంటి ఒక పనిని చేయడం అనేది వాళ్ళలో మనం చూస్తాం, ఆ పనిని బట్టి వారిని మనం తక్కువగా అంచనా వెయ్యకూడదు. ఎలాగా అనంటే నేను నువ్విచ్చిన బంగారాన్ని ఆధారంగానే తీసుకున్నాను, ఇదే బంగారాన్ని నువ్వు సామాన్యులైనటువంటి వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఇంకా ఆధారంగా తీసుకుంటారు, ఆ బంగారం కోసం నీ వెనకాతల నువ్వేది చెయ్యమంటే కూడా అది చేస్తారు, అలాంటప్పుడు నాకు వాళ్ళకి తేడా లేదనే నీకు అనిపిస్తుంది, కాకపోతే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను విను అని అంటూ ఒక రాజుగారికి లేక లేక ఒక సంతానం కలిగిందట. ఆ కుమారుడికి పావు కాటు వేసింది, ప్రాణం పోయేటటువంటి స్థితి వచ్చిందనమాట, ఆ విషం ఒంటి నిండా ఎక్కిపోయింది. ఇప్పుడు ఆ రాజుగారికి కొడుకుకి కలిగినటువంటి ఈ ఆపద నుంచి తప్పించడానికి ఏ ఉపాయమో తోచలేదు. ప్రాణం పోకుండా అయితే జాగ్రత్త పడుతున్నాడు, కానీ విషం విరిగేటట్లుగా చికిత్స చేయగలిగినటువంటి వైద్యుడు దొరకటం లేదు.
ఆఖరికి ఒక చాటింపు వేయించాడు, ఎవరైతే నా కొడుకుకి ఈ విషాన్ని విరిగేటట్లుగా చేస్తున్నాడో వాడికి నా రాజ్యమంతా ధారపోసేస్తాను అని కూడా చాటింపు వేయించాడు. ఓ ఎక్కడెక్కడి వాళ్ళు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు, కానీ ఏమీ చేయలేకపోయినారు. ఆఖరికి ఒక పాముల వాడు వచ్చాడు. ఆయన చాలా బీదగా ఉన్నాడు, బక్క చిక్కి ఉన్నాడు, వారం 10 రోజుల నుంచి తిండి లేకుండా ఉన్నాడు. రాజుగారు చాటింపు విని వచ్చాడు, నేను మీ కొడుక్కి నయం చేస్తాను, కాకపోతే నాకు తిని వారం రోజులైంది, కడుపు నిండా అన్నం పెట్టాలి అని అడిగాడు. అడిగితే రాజుగారు ఓ తప్పకుండా అన్నాడు, అన్నం పెట్టాడు, తిన్నాడు, చికిత్స చేశాడు, వెంటనే నయమైపోయింది ఆయనకి. ఆ కుర్రవాడు మళ్ళీ పూర్తిగా ఆరోగ్యాన్ని సంతరించుకున్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, ఇంతమంది మహావైద్యులు చేయలేని పని ఈ అన్నం కోసం ఆశపడేటటువంటి ఈ సామాన్యుడు ఎలా చేస్తాడు అని ఆయన సందేహించలేదు. ఆయనకు ఉండేటటువంటి ఆతృత ఏమిటి అని అంటే, తన కుమారుడికి నయం కావాలి అని. కానీ అది ఎలా ఫలించింది, ఎందుకు ఫలించింది, ఇంతమంది చేయలేని పని ఆ పాములవాడు ఎలా చేయగలిగాడు అని అంటే, ఆయన రాజ్యాన్ని ఆశించి వచ్చి చికిత్స చేయడానికి వచ్చినటువంటి వాడు కాదు. ఆకలి, ఆ ఆకలి తీరితే చాలు పట్టెడన్నం దొరుకుతుంది అని అనుకున్నాడు తప్ప రాజ్యాకాంక్ష కానీ ధనం మీద వ్యామోహం కానీ లేదు. అందుకే ఆయన చేసినటువంటి చికిత్స ఫలించింది. ఆయన తినేది అన్నమే, రాజు తినేది అన్నమే. కనుక ఇది సామాన్యంగా ప్రతివాడు కోరుకునేదే. అలాగే మాలాంటి వారమైన, గురుస్థానంలో ఉన్న వారమైన, ధనం లేకుండా భగవంతుని యొక్క కైంకర్యాన్ని చేయగలిగేటటువంటి వాళ్ళం కాదు. అంచేత మేము అన్నం తింటున్నాం, గురువుగారు అన్నం తింటే ఎలాగా, ఆయన గురువు ఎలా అవుతాడు అని ఎవరైనా అనుకోవచ్చా? అలా అనుకునేటటువంటి అవకాశం లేనట్టే ధనం కావాలనేటటువంటి కోరిక స్వార్థం కోసం లేదా పరార్థం కోసం. మేము ఇచ్చినటువంటి ఈ బంగారాన్ని నేను భగవద్భాగవత కైంకర్యం కోసం వినియోగపడుతుందనేటటువంటి ఆదరంతో స్వీకరించాను కనుక అందులో దోషం లేదు. అంచేత ఇలాంటి వాటిని చూసి గురువు గారి యొక్క మహత్వాన్ని శంకించకూడదు అని చెప్పారట భట్టర్ వారు. ఇప్పుడు చూడండి, మన స్వామి వారిని రకరకాల మాటలు అంటూ ఉంటున్నారు. ఈయనకి డబ్బున్న వాళ్ళతోటే పరిచయాలు, ఈయన ఫలాని వాళ్ళకి బినామీ, అది ఒక పక్క పద్మభూషణ ఇచ్చేవాళ్ళు పద్మభూషణం ఇస్తున్నారు అందుకుంటున్నారు. ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి లేకపోతే ఎందుకండి, ఈ నాయకులతో ఎందుకండి, లేదా ఈ డబ్బున్న వాళ్ళతో ఎందుకండి అని అంటూ ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ధనంతో వారు భోగభాగ్యాలు అనుభవించటం లేదు, అలాంటి వారు ఇచ్చినటువంటి దాంతో మళ్ళీ లోకోపకారకమైనటువంటి పనులే చేస్తున్నారు అనేది చూస్తుంటే, గురువుల మీద ఈ రకమైనటువంటి అనుమానం ఉండడం అనేది ఆ రోజుల నుంచి ఉందన్నమాట. అందుకే పాపం గురువు గారే క్లారిఫికేషన్ ఇచ్చారు, మంజీయర్ వారు యోగ్యులు కనుక ఇచ్చారు. అంతే, మిగిలిన వాళ్ళకైతే అందరికీ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. అదే నంజీయర్ వారికి ఆ గురువు గారితో ఏర్పడినటువంటి ఒక అనుబంధం. ఆ తర్వాత వారి పల్లకి కూడా మోసారట నంజీయర్ వారు. నిజానికి భట్టర్ వారు బ్రహ్మరథం అని ఒక ఉత్సవం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా పల్లకి మీద వెళుతూ ఉంటారు. అలా వెళుతున్నప్పుడు తెలియకుండా నంజీయర్ వారు కూడా ఆ పల్లకి భుజం మీదకి ఎత్తుకున్నారట. ఇది తెలిసి భట్టర్ వారు పిలిచి, అదేంటంటే మీరు యత్యాశ్రమంలో ఉన్నారు, మీరు సన్యాసి, మీరలా పల్లకీ దండని మొయ్యడం ఏమిటి, ఇది అపచారం సుమండి, ఇలా చెయ్యకండి అని వారించారట. అప్పుడు నంజీయర్ వారు అన్నారట, స్వామి ఆచార్య సేవకి నా యత్యాశ్రమం, నేను సన్యాసి కావడం అనేది అడ్డనుకోటి, నేను ఇప్పుడే ఈ దండం కాషాయం విడిచిపెట్టేస్తాను, నాకు కావలసింది మీ సేవ తప్ప నాకు ఆశ్రమం కాదు అన్నారట. ఇది ఎంత ఆశ్చర్యం చూడండి, యతిగా ఉన్నవాడు నిజంగా అలాంటి ఇంకొకళ్ళని మొయ్యకూడదు, కానీ అదే అడ్డయితే నేను యత్యాశ్రమం స్వీకరించిందే ఆచార్య సేవ కోసం, ఇప్పుడు ఆశ్రమమే నాకు ఆటంకమైతే నేను మళ్ళీ వదిలేస్తాను, నేను మళ్ళీ మామూలు బట్టలు కట్టుకుంటాను, కానీ మీ సేవా భాగ్యాన్ని మాత్రం వదులుకోను అని అంటే భట్టర్ వారు చాలా ఆనందించారు. అంటారు మన సంప్రదాయంలో సన్యాసులు, అందుకే నిజానికి సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు ఎవరికీ దండం పెట్టకూడదు, కానీ మన విశిష్టాద్వైత సంప్రదాయంలో ఉత్తములైనటువంటి భాగవతోత్తములకి సాష్టాంగ ప్రణామం చెయ్యడం అనేది మనం చూస్తున్నాం. గోపాలాచార్య స్వామి వారికి మన జినే స్వామి వారు అలాగే సాష్టాంగ నమస్కారం చేశారు, ఎంతో మంది భాగవతోత్తములకు చేయడం మనం చూస్తున్నాం కదా. భట్టర్ వారు
సన్యాసి కాదు, నంజీయర్ వారు సన్యాసి, కానీ వీరిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ సంబంధం ఆచార్యుల యొక్క వైభవాన్ని గుర్తించి ఏది వారి సేవకి అడ్డు కాదు అనే విషయాన్ని నిష్కర్ష చేసి లోకానికి చాటినటువంటి వారు నంజీయర్ వారు అని అంటారు. అలాంటి మహనీయులు మన సంప్రదాయ అలాంటి మహనీయుల సంప్రదాయానికి చెందిన వాళ్ళం కావటం, అలాంటి ఆచార్యులు మనవారు అనుకునేటటువంటి ఒక భాగ్యాన్ని కలిగి ఉండడం మన అదృష్టంగా భావిస్తూ వారి పాదారవింద సన్నిధిని మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. సరైన అనుసంధానం చేస్తాను. అంతకు ముందు మనం శ్రీస్తవాన్ని అనుసంధానం చేసుకోవాలి. నేను ఇవాళ పుస్తకం తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇక్కడ ఒక్క నిమిషం, నేను పుస్తకం తెచ్చుకొని వస్తాను. ఒక్క నిమిషం. మందరు శ్రీ పరిశుద్ధమల 410 శ్రీస్తవాన్ని ముందుగా అనుసంధానం చేద్దాం. మనకి కూరత్తాళ్వాన్ తనయన్ దాంతో పాటు మన శ్రీస్తవం చదివినప్పుడు అనుసంధానం చేసుకున్నటువంటి ఒక తనయన్ కొత్తది, లక్ష్మీ కటాక్ష నిక్షేప, అది కూడా అనుసంధానం చేస్తాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తి మధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం లక్ష్మీ కటాక్ష నిక్షేపాః రక్షణైక కృతక్షణాః రక్షంతూత్కూల కరుణా సంధుక్షిత జగత్రయాః స్వస్తి శ్రీర్దిశతామశేష జగతాం సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతిమాపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిః యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయం ఖలు నాన్యథాస్య రసదా స్యాదైకరస్యాత్తయా. మరొకసారి స్వస్తి శ్రీర్దిశతాదశేష జగతాం సర్గోపసర్గస్థితిః స్వర్గం దుర్గతిమాపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిః యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయం ఖలు నాన్యథాస్య రసదా స్యాదైకరస్యాత్తయా. హే శ్రీర్దేవి సమస్తలోక జననీం త్వాం స్తోతుమీహామహే యుక్తాం భావయ భారతీం ప్రగుణయ ప్రేమ ప్రధానాం ధియం భక్తిం భందయ నందయాశ్రితమిమం దాసం జనం తావహం లక్ష్యం లక్ష్మి కటాక్ష వీచి విశ్రుతేస్తే శ్యామ శామీ వయం స్తోత్రం నామ కిమామనంతి కవయో యజ్యన్యదీయాన్ గుణాన్ అన్యత్ర త్వసతోధిరోభ్య ఫణితిః సాతరిహి వంధ్యాత్వై సమ్యక్ సత్య గుణాభివర్ణన మథో బ్రూయుః కథం తాదృశీ వాక్ వాచస్పతినాపి శక్య రచనా త్వత్ సద్గుణార్నో నిధౌ ఏ వాచాం మనసాం చ దుర్గ్రహతయా ఖ్యాతా గుణాస్తావకాః తానేవ ప్రతిసాంబు జిహ్వముదితా హైమామికా భారతి హాస్యం తత్తు నమన్మహే నహి చకోర్యేకాఖిలాం చంద్రికాం నాలం పాతుమితి ప్రగ్రహ్య రసనామాసీత సత్యాం తృషీ క్షోదీయానపి దుష్టబుద్ధిరపి నిస్నేహోప్యనీహోపి తే కీర్తిం దేవి లిహం నహం చ న విభేమ్యజ్ఞో న జిహ్రేమి చ దుష్యేత్ సాతు న తావతా నహి సునాలీఢాపి భాగీరథీ దుష్యేత్ స్వాపి న లజ్జతే న చ బిభేత్యార్తిస్తు సామ్యేత్సునః ఐశ్వర్యం మహదేవ వాల్పమథవా దృశ్యేత పుంసాం హియత్ తల్లక్ష్మ్యా సముదీక్షణాత్తవయతః స
सार्वत्रिकं वर्तते तेनैतेन न विस्मयेमहि जगन्नाथोऽपि नारायणो धन्यं मन्यत ईक्षणात्तव यतः स्वात्मानमात्मेश्वरः ऐश्वर्यं यदशेष पुंसि तत्सर्वं त्वदधीनमेव यदतः श्रीरीत्यभेदेन वा यद्वा श्रीमदितीदृशेन वचसा देवि प्रथामश्नुते देवि त्वन्महिमावधिर्न हरिणा नापि त्वया ज्ञायते यद्यप्येवमथापि नैव युवयोः सर्वज्ञता हीयते यन्नास्त्येव तदज्ञतामनुगुणां सर्वज्ञतायाः विदुः व्योमाम्भोजमिदन्तया किल विदन् भ्रान्तोऽयमित्युच्यते लोके वनस्पति बृहस्पति तारतम्यं यस्याः प्रसादपरिणाममुदाहरन्ति सा भारती भगवती तु यदीयदासी तां देवदेवमहिषीं श्रियमाश्रयामः यस्याः कटाक्षमृदुवीक्षणदीक्षणेन सद्यः समुल्लसितपल्लवमुल्ललास विश्वं विपर्ययसमुत्थ विपर्ययं प्राक् तां देवदेवमहिषीं श्रियमाश्रयामः यस्याः कटाक्षवीक्षाक्षणलक्ष्यं लक्षिता महेशा स्युः श्रीरङ्गराजमहिषी सा मामपि वीक्षतां लक्ष्मीः यस्याः कटाक्षवीक्षाक्षणलक्ष्यं लक्षिताः महेशा स्युः श्रीरङ्गराजमहिषी सा मामपि వీక్షతాం లక్ష్మీ ఇప్పుడు మనం తిరునక్షత్ర తనయన్ని అనుసంధానం చేసుకుందాం అమ్మవారి తిరునక్షత్ర తనయన్ నిత్య తనయన్ నేను చెప్తాను పద్మజ రిపీట్ చేస్తారు అలాగే నంజీయర్ తిరునక్షత్ర తనయం నిత్య తనయన్ ఇవి అనుసంధానం చేసుకుని మంగళాశాసనాన్ని చేసుకుందాం శ్రీరంగనాచ్యార్ తిరునక్షత్ర తనయన్ ఫాల్గుణోత్తర फाल्गुणोत्तर फल्गुण्याम् फल्गुण्याम् सम्भूताम् सम्भूताम् श्रियमाश्रये श्रियमाश्रये विष्णोर्दिव्य विष्णोर्दिव्य पदाम्भोज पदाम्भोज घटकाम् घटकाम् तत्पदाश्रिताम् तत्पदाश्रितम् श्रितां दीर्घमुण्डा पदाश्रितां फाल्गुणोत्तर फल्गुण्यां फाल्गुण्योत्तर फल्गुण्यां सम्भूतां सम्भूतां श्रियमाश्रये श्रियमाश्रये विष्णोर्दिव्य विष्णोर्दिव्य पदाम्भोज पदाम्भोज घटकाम् घटकाम् तत्पदाश्रिताम् तत्पदाश्रिताम् नित्यतनयन् नमः श्रीरङ्गनायक्यै नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रम यद्भ्रूविभ्रम भेदतः भेदतः ईशेषितव्य ईशेषितव्य वैषम्य वैषम्य निम्नोन्नतम् निम्नोन्नतम् इदं जगत् इदं जगत् नमः श्रीरङ्गनायक्यै नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रम यद्भ्रूविभ्रम भेदतः भेदतः ईशेषितव्य ईशेषितव्य वैषम्य वैषम्य निम्नोन्नतम् निम्नोन्नतम् इदं जगत् इदं जगत् नंजीयर वार्त नक्षत्र तनयन् श्रीनिवासराव गारु रिपीट चेस्तारु गोष्ठीलो ఒకసారి మరొకరికి కూడా ఆ భాగ్యం కలుగుతుంది చక్కటి సంప్రదాయం చిన్నప్పుడే సమాశ్రయణమై చక్కటి రీతిలో ఆచార్య అనుగ్రహంతో జీవిస్తూ ఉండేటటువంటి దంపతులు వారు ఆచార్య అనుగ్రహంతో నంజీయర్ తనయన్ని
రిపీట్ చేస్తున్నారు. ఫాల్గుణోత్తర ఫాల్గుణోత్తర ఫల్గుణ్యాం ఫల్గుణ్యాం జాతం ఫల్గుణ్యాం జాతం జాతం వేదాంతినం వేదాంతినం మునిం మునిం శ్రీపరాశర శ్రీపరాశర భట్టార్య భట్టార్య పాదరేఖ పాదరేఖ మయం మయం భజే భజే ఫాల్గుణోత్తర ఫాల్గుణోత్తర ఫల్గుణ్యాం ఫల్గుణ్యాం జాతం జాతం వేదాంతినం వేదాంతినం మునిం మునిం శ్రీపరాశర శ్రీపరాశర భట్టార్య భట్టార్య పాదరేఖామయం పాదరేఖామయం భజే భజే నిత్యతనయన్ నమో నమో వేదాంత వేద్యాయ వేదాంత వేద్యాయ కట్ అయినట్టుంది. పద్మజ మీరు రిపీట్ చేయండి. మ్యూట్ లో ఉంది శ్రీనివాసరావు గారిది, వీడియో కూడా రావటం లేదు. ఇప్పుడు వస్తుందమ్మా, ఆడియో వినిపిస్తోంది. నమో చెప్పండి చెప్పండి. నమో నమో వేదాంత వేద్యాయ వేదాంత వేద్యాయ జగన్మంగళ జగన్మంగళ హేతవే హేతవే యస్య యస్య వాగమృతాసార వాగమృతాసార పూరితం పూరితం భువనత్రయం భువనత్రయం నమో నమో వేదాంత వేద్యాయ వేదాంత వేద్యాయ జగన్మంగళ జగన్మంగళ హేతవే హేతవే యస్య వాగమృతా యస్య యస్య వాగమృతాసార వాగమృతాసార పూరితం పూరితం భువనత్రయం భువనత్రయం. అందరం కూడా మనస్సులో అమ్మవారికి ఆచార్యులకి సాష్టాంగ ప్రణామాలని సమర్పించుకుందాం. ఇక వాయు తిరునామాలు ఉన్నాయి, అవి నేను ఒక్కసారి అనుసంధానం చేసేస్తాను, మీరు వినండి. ఇందులో నిత్యానుసంధానంలో ఉంటాయి, కొన్నిట్లో ఉండొచ్చు కొన్నిట్లో ఉండకపోవచ్చు, నేను అనుసంధానం చేస్తాను, మీరు వింటే సరిపోతుంది. పెరియ పిరాట్టియార్ వాయు తిరునామాలు. పంగయ పూవిల్ పిరంద పావై నల్ల ஆழ்வாஷ்யே பங்குனையில் உத்திரினாள் போருதித்தாள் வாஷ்யே மங்கையர்கள் திலதமென வந்த செல்வி வாஷ்யே மாலரங்கர் மணிமார்பை மன்னுமவள் வாழியே எங்களெழு சேனை மன்னர்க்கிதமுறைத்தாள் வாஷியே இருபத்தஞ்சுட்பொருள் மாலியம்புமவள் வாஷியே செங்கமலச் செய்யரங்கம் சழிக்க வந்தாள் வாஷியே ஸ்ரீரங்கநாயகியார் திருவடிகள் வாழியே ஸ்ரீரங்கநாயகியார் திருவடிகள் வாழியே. நஞ்சியர் வாஷ் திருநாமால். தென்னிரை சோழ் திருவரங்கம் செழிக்க வந்தோன் வாழியே சீமாதவன் என்னும் செல்வனார் வாழியே வண்டை மறை தமிழ் பொருளை பகர வந்தோன் வாழியே பங்குனியில் உத்தரினாள் பாருதித்தான் வாழியே ஒன்றொடியாள் கலவி தன்னை ஒழித்திட்டான் வாழியே ஒன்பதினாயிரப் பொருளை ஓதுமவன் வாழியே என் திசையும் சீர்பட்டர் இணையடையோன் வாழியே எழில் பெருகும் நஞ்சியர் இனதூஷி வாழியே எழில் பெருகும் நஞ்சியர் இனதூஷி வாழியே. இவ்வளவு ஆச்சாரியுல குறிஞ்சு மனம் செப்புக்கொண்டுவண்டு விஷயாலனி
జాగ్రత్తగా మననం చేసుకోండి. కథావకాశంగా మనం ఇంకా విశేషాలని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఈనాటి కార్యక్రమాన్ని మనం మంగళాశాసనంతో పరిపూర్ణం చేసుకుందాం. చాలా ఆలస్యమైంది, అయినా రెండు తిరునక్షత్రాలు కనుక ఈ మాత్రం బాధ్యత మనకు ఉంటుంది. ఈ మాత్రం సమయాన్ని పెరుమాళ్ల కోసం, పెద్దల కోసం మనం వినియోగించుకుంటే అది మనకెప్పుడు శ్రేయోదాయకంగానే పరిణమిస్తుంది. ఓపిక్గా మీరందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మంగళాశాసనం చేసుకుందాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోహమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. వాష్ తిరునామాలు சீராரும் திருப்பதிகள் சிறக்னவந்தோன் வாழியே தென்னரங்கர் சீரருளை சேருமவன் வாழியே பாராரும் எதிராசர் பதம் பணிந்தோன் வாழியே பாழியக்ஷனுட்பொருளை பகருமவன் வாழியே நாராயணன் சமயம் நாட்டினான் வாழியே நாலூரான் தனக்கு முத்தி நல்கினான் வாழியே ஏராரும் தெய்யில் அத்தத்திங்குதித்தான் வாழியே எழில் கூறத்தாழ்வான் தன் இணையடிகள் வாழியே కూరత్తాళ్వాన్ తిరువడిగళే శరణం. స్వస్తి, జై శ్రీమన్నారాయణ. మన గోష్ఠిలో మొదటి నుంచి సంప్రదాయ వ్యాసంగం చేస్తూ ఉండేటటువంటి అదృష్టవంతులు ఉన్నారు. కొత్తగా ఈ గోష్ఠిలో అన్వయిస్తూ గ్రంథ వ్యాసంగం చేస్తున్నటువంటి భాగ్యవంతులు ఉన్నారు. ప్రధానంగా ఎవరో కాదు, మన మంజులే కొత్తగానే ఈ వ్యాసంగంలోకి వచ్చారు. ఈ కరోనా టైంలోనే ఈ రకమైనటువంటి వ్యాసంగాన్ని చేసుకున్నారు. అలాగే మన గీత, ఇంకా చాలా మంది పిల్లలు ఇలాంటి విషయాలని తెలుసుకుని, ఇలాంటి విశేషాలని మననం చేసుకుని ఆచార్య వైభవాన్ని, పూర్వాచార్య వైభవాన్ని చక్కగా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఇవాళ ఇంత సమయాన్ని నేను తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వారిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు పెద్దల యొక్క ప్రసంగాలలో వింటూ ఉంటాం, కానీ సమగ్రంగా వారి యొక్క జీవనాన్ని, వారి యొక్క సంస్కారాన్ని, వారు అందించినటువంటి గ్రంథాలని, వారికి ఆచార్యుల పట్ల ఉండేటటువంటి ఆ కైంకర్య నిరతి, ఇవి పాయింట్ వైజ్ గా మళ్ళీ మీరు ఒకసారి వాటిని జ్ఞాపకం పెట్టుకుంటే ఇలాంటి వ్యాసంగం మనకి ఆచార్య వైభవాన్ని నిరంతరంగా స్మరించుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. మీరు చేసినటువంటి